స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్, పొగత్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఎక్కడున్నాడు? ఇంతమంది ఉన్నారుగా, వెళ్ళి కనిపెట్టు. మనం కాన్లీ కాల్ టక్. నీకు రెండు ఆప్షన్స్ ఇస్తాను. వాడిని ఎలాగైనా ఇక్కడికి రప్పించు, నిన్ను వదిలేస్తాను. లేదా వాడితో కలిసి నువ్వు చస్తావు. ఇదంతా వాడొచ్చే వరకు. వాడొస్తే ఆప్షన్ ఉండదు, యాక్షన్. ప్లాన్ చేసి మరి నిన్ను పట్టుకున్నానే, నా పవర్ నీకు ఇంకా అర్థం కాలేదా? నేను తలుచుకుంటే వాడిని ఈజీగా లేపేస్తా. ఏంటి, నన్ను పట్టుకోవడానికి నువ్వు ప్లాన్ చేసావా? నేను నీకు దొరికిపోతే నువ్వు ఒంటరిగా దొరుకుతావని వాడు ప్లాన్ చేశాడురా. ఎక్కడున్నాడే వాడు, రంబను. నిజాన్ని వెతుక్కుంటూ 6,000 కిలోమీటర్లు వచ్చినవాడు నీకోసం 1/2 కిలోమీటర్ ఆడా వచ్చేసా. Thank you.
ఎవరు ఉన్నారు? ఇదంతా ఎవరి ప్లాన్? చెప్పకపోతే చేస్తావు, చెప్పు. చెప్పకపోతే నేను చేస్తాను, చెప్తే నువ్వు చేస్తావు. అయితే ముందు నువ్వే చావు. అదంతా నాకు అనవసరం. ఫస్ట్ లోపలికి రండి, రండి. నువ్వు డిప్యూటీ సీఎం అన్నయ్యా, నీ కొడుకు నువ్వు షో లేసి కడుతున్నావేంటి? నా చేతి హోంవర్క్ తప్పుగా చేయించి మిస్ తిట్టేలా చేశారు, అందుకే డాడీకి పనిష్మెంట్. ఎందుకు నాన్న పరువు తీస్తావు? ఏమండి అన్నయ్య వచ్చారు. హాయ్ దీపక్. హలో. బాయ్ నాన్న. బాయ్ డాడీ. రారా. బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతున్నావు. నాన్నగారు నీ సోలార్ ప్రాజెక్ట్ కి ఓకే అన్నారు, ఈ రోజు సంతకం పెడతారు. గుడ్ మార్నింగ్ శ్రవణ్. నేను బిజినెస్ లో టోటల్ లాస్ లో ఉన్నప్పుడు నన్ను అలా వదిలేసి ఉంటే చచ్చిపోయి ఉండేవాడిని. ఫ్రెండ్షిప్ కోసం నేను అడగగానే ఈ 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని నాకు అలర్ట్ చేయించావు. నేను ఈ హెల్ప్ ని ఎప్పటికీ మర్చిపోలేనురా. రే దీపక్, నాన్నగారు సీఎం అయినా ఈ రోజు వరకు నేను ఏ అప్లికేషన్ అడగలేదు, ఆయన చేయలేదు. నీకోసమే మొట్టమొదటిసారిగా అడిగాను. నాకు తెలీదారా మార్కెట్లో ఎంతమంది బిగ్ షాట్స్ దీనికోసం పోటీ పడ్డారని? వాళ్ళని దాటుకుని నాకు వచ్చిందంటే దానికి నువ్వేరా కారణం. ఇదంతా సరేరా, వీటన్నిటినీ మనసులో పెట్టుకుని కష్టపడి పనిచేసి నా పేరు నిలబెట్టాలి, ఓకేనా? ఓకే ఓకే. పద నాన్నగారిని కలుద్దాం. నమస్కారం. రావయ్యా, నీ ఫైల్ మీదే సంతకం పెడుతున్నాను. ఒక ముఖ్యమంత్రిగా నేను పెట్టే చివరి సంతకం ఇదే. ఎందుకలా అంటున్నారు అంకుల్? వాడు నీతో ఏం చెప్పలేదా? లేదే. వచ్చే ఎన్నికల్లో శ్రవణ్ని ముఖ్యమంత్రిని చేసి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎంతకాలం నందిలా నన్నే పదవిలో ఉండమంటావు? యువతకి బాధ్యతను అప్పగించాలి కదా. ఇదిగో నీకు ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతని దైవశుద్ధితో సక్రమంగా చేయి. తప్పకుండా. దీపక్, నువ్వు వచ్చిన వేళ విశేషం మాకు ఓ గుడ్ న్యూస్ వచ్చిందిరా. ఏంట్రా అది? వచ్చే ఎన్నికల్లో మన ప్రజాశక్తి పార్టీ, జాతీయ జన సమైక్య పార్టీ మొదటిసారిగా కూటమి ఏర్పరచుకుంటున్నాయి. ఆ కూటమి తాలూకు మొదటి కార్యకర్తల మహానాడుకి నేషనల్ లీడర్ గుప్తాజీ మన రాష్ట్రానికి 10వ తారీఖున వస్తున్నట్టు మెసేజ్ పెట్టారు. నిజమా? అవునన్నా. ఇంకా 12 రోజులే ఉన్నాయి,
ఆలోగా ఏర్పాట్లన్నీ అదిరిపోవాలి. మహానాడికి కావాల్సిన స్టేజ్ అరేంజ్మెంట్స్ భోజనాలు నాకు వదిలే, నేను చూసుకుంటానరా. ఏంట్రా టెండర్ ఇచ్చినందుకు లంచం ఇస్తున్నావా? అబ్బాయి అలాంటిదేం లేదురా. మరి దీపక్ ఇలా చూడు, దొంగతనానికి జంకేవాడు బిచ్చం ఎత్తుకుంటాడు, బిచ్చమెత్తడానికి సిగ్గుపడేవాడు దొంగలు ఇస్తాడు, ఈ రెండు పనులు కలిపి చేసేవాడు లంచం తీసుకుంటాడు. అందువల్ల గవర్నమెంట్ నీకు ఇచ్చిన పని నిజాయితీగా చేయి, కార్యకర్తలు మహానాడు పనులు చూసుకుంటారు, సరేనా? అంకుల్ అంకుల్ అంకుల్, నా ఉద్దేశం అది కాదు. రాజకీయం వేరు, ప్రభుత్వం వేరు, రెండింటికి తేడా ఉంది. నేను కొత్తగా ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి మొదలు పెట్టాను, నీకు అభ్యంతరం లేదంటే స్టేజ్ మీద ఏసీలైనా నేను అరేంజ్ చేస్తానరా. ఆ ఏసీలు పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు తీసుకుని ఆ పనులు చూడు. సరే. హలో, ఏమంటున్నారు? జనరల్ ఎంజే రేమా, మీ అబ్బాయి సుభాష్ చీఫ్. దిస్ ఇస్ దియా. హలో. కర్నల్ సుభాష్ లీడ్ చేసిన ఆపరేషన్లో అతని పాండ్ రండి ప్లీజ్. కమ్యూనికేవే, 2 డేస్ ముందు బోర్డర్లో టెర్రరిస్ట్ క్యాంప్ని క్లియర్ చేయడానికి ఓ ఆపరేషన్ ప్లాన్ చేశాం. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి వచ్చేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వెనక నుంచి మీ తమ్ముడిని షూట్ చేసి. సుభాష్, అయ్యో ఏమైందిరా నీకు? 2 డేస్గా అతన్ని ఇండ్యూస్డ్ కోమాలో ఉంచాం. నథింగ్ టు వరీ. భయపడకండి నాన్న, మన సుభాష్కి ఏం కాదు. మరి ఇంకెలా పడుంటావురా రే, నీ మీద ప్రేమ పొంగి చూడ్డానికి వచ్చాను అనుకున్నావా? నిన్ను పాడి మీద పడుకోబెడితే చూసి నవ్వడానికి వచ్చానరా. చూసావా, మీ ఆయనకి సుభాష్ అంటే ఎంత ప్రేమ ఉండదా వదిన? ఇద్దరు కలిసి చదువుకున్నారు కదా బావా. నిన్ను షూట్ చేసిన వాడు కనుక నా చేతికి దొరికాడంటే వాడి ఫోటోని పూజ రూమ్ లో పెట్టి దండం పెడతానరా. అంత కసి హింసించావు కదరా నన్ను. నేను చెప్పేది వినక, వద్దక వద్దక. మిలిటరీలో లీవ్ ఇవ్వలేదని చివరి నిమిషంలో వచ్చి పెళ్లిలో గొడవ చేయకు. నువ్వు ఊరుకో వదిన, దీన్ని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని బాగా చేసుకో కక్క. వాడు మెంటల్ లోడు, నా కాలేజ్ సీనియర్, ఫెయిల్ అయి ఫెయిల్ అయి చివరికి నాతో చదువుకోవడం పచ్చాప బంగారు పాపరా. మెంటల్ ఉన్నా నేనేమి కనపడుకుని నీలా ఊరూరు బేవాసగా తిరగడం లేదు. ఫారెన్ ఎంబసీ విత్ ఏసీ అబ్రాడ్ లో పనిచేస్తున్నాను తెలుసా? వాడి పళ్ళు చూసిన తర్వాత కూడా నువ్వు ఈ పెళ్లి ఒప్పుకున్నావా? తను నా పళ్ళు చూడలేదు, దిల్లు చూసింది. ఏం బుజమ్మా, చూసావా తను ఇష్టపడి ఈ పెళ్లి ఒప్పుకుంది? నువ్వు గొడవ చేయకు. అరే నువ్వు తాళ్ళు కట్టా, నీ పెళ్లి ఒప్పుకోడు. నాకు పెళ్ళైన తర్వాత కొత్త ఇల్లు కట్టాలనుకున్నానరా, కానీ పళ్ళు కట్టించుకునేలా చేశావు. సుని, పేషెంట్ కు రెస్ట్ చెయ్యి. ఓకే డాక్టర్, పేషెంట్ ని రెస్ట్ తీసుకునేవాడి మన రా బావా, ఆయన కంట్రోల్ చేయండి. పోలేరమ్మ గుడిలో నీ పేరున అర్చన చేసి తీసుకొచ్చిన కుంకుమ బావా, నీకేం కాదు. నీ అక్క పెళ్లిని నువ్వు వచ్చి అడ్డుకున్నావు చూడు, అప్పుడే నిన్ను ఫస్ట్ టైం చూశాను. ఆ రోజే నా మనసు నీకు ఇచ్చేశాను, కానీ అది డైరెక్ట్గా చెప్పలేకపోయాను. ఏదో తెలియని భయం. మొన్న మధ్య 3 నెలల ముందు నీ పుట్టినరోజునాడు నేను నీ రూమ్కొచ్చాను. ధైర్యంగా నా లవ్ని ప్రపోజ్ చేద్దామనుకున్నాను, కానీ నువ్వు మంచి నిద్దట్లో ఉన్నావు. ఏం చేయాలో తెలియక ఆశగా ఒక ముద్దు పెట్టాను. ఆ రోజు ఐ లవ్ యూ అన్న 3 ముక్కలు చెప్పి నీకు ముద్దు పెట్టాను, కానీ అది కూడా నీకు తెలీదు. ఈరోజు గెట్ వెల్ సూన్ అన్న 3 ముక్కలు చెప్పి నీకు ముద్దు పెడతాను, ఇదే నీకు తెలీదు. పోరా. మిషన్ కో డిస్టర్బ్ మత్ కీజియే. ఏమా, ఓ 2 సెకండ్లు లేట్గా రావచ్చు కదా, ఓ కిస్ మిస్ అయింది. సుభాష్ నన్ను ఎంతో కంపల్ చేయడం వల్లే నేను ఈ డ్రామాకి ఒప్పుకున్నాను. ఐమ్ సారీ. రైట్, ఇలా చేయడం ఏమైనా బాగుందా? ఊంచ్లో టెర్రరిస్ట్ క్యాంప్,
45 టెర్రరిస్టులు, 0 క్యాజువల్టీలో ఆ మిషన్ కంప్లీట్ చేశాం. అందువల్ల ఆర్మీ తరపున ఇంకా 2 రోజుల్లో నాకు గ్యాలంటరీ అవార్డు కీర్తి చక్ర ఇస్తున్నాను. స్కూల్లోను కాలేజ్లోనూ నాకు ఏ ప్రైజ్ వచ్చినా మీ రాజకీయాలని ఎక్కడికి రాలేదు. అందుకే ఈసారి ఇలా రప్పించాను. అది మాత్రమే కాదు, మీ రాజకీయ జీవితం నుంచి 3 రోజులు సెలవు మీకు. అందుకే ఈ డ్రామా ఆడాను. ఒక్క నిమిషం, మా అందరికి గుండె ఆగిపోయినంత పనైంది సుభాష్. ఇది ఒక రకంగా మంచిదే. అందరూ నా గురించి ఏమేమనుకుంటున్నారో తెలుసుకున్నాను. అందుకే నేను సిల్లీగా మాట్లాడాను. సూ బావా, థ్యాంక్స్ బావా. सैयद इब्राहिम मलिक जैसे आतंकवादी को हमारे मुल्क पाकिस्तान में रखने से हमारे मुल्क का नाम बदनाम हो रहा है. आओ भाई साहब. बोलो. मेरा नाम सुलेमान, मैं कराची से आ रहा हूँ. मेरा पापा इस पार्टी का मेंबर है. क्या हो ना, नेता को आज मिलना है. किधर से आए हो? अरे बैग पे क्या है? जान भी दे सकते हैं. कौन है ये? क्या हो रहा है? పొగరుంటే మా దేశంలోనే బాంబ్ బ్లాస్ట్ చేస్తావు. నీకు ఆశ్రయం ఇచ్చింది కదా అని పాకిస్తాన్ గవర్నమెంట్ నువ్వేం చేసినా సహిస్తుందని అనుకోకు. ఒక్క సెకండ్, నీకు ఇచ్చిన సెక్యూరిటీని వాపస్ తీసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ నిన్ను అడ్రస్ లేకుండా చేస్తుంది. డూప్లికేట్ రాస్కర్ రే వచ్చి కన్ను, ఒరిజినల్ మలిక్ ఎక్కడ? తాహిర్ ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నావు, ఇంకా నాకు వాడికి తేడా తెలియదా? అది ముఖ్యం కాదు, నువ్వు చేసిన బ్లాస్ట్ వల్ల. ఈ మధ్య ఎవరైనా సవాల్ చేసినా గట్టిగా మాట్లాడినా నాకు నచ్చట్లేదు. అపోజిషన్ లీడర్ని చంపేశారు, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో తెలుసా? మీకోసం నా దేశంలో 17 బ్లాస్టులు చేశాను, నా కోసం మీ దేశంలో ఒకే ఒకటి చేయకూడదా? నీ గవర్నమెంట్ నువ్వు నాకు ఊరిక ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు, నేను కోట్లల్లో వచ్చే డబ్బుకి కూలి పని చేస్తున్నారు. వాచ్మ్యాన్ పని మాత్రం చేయి. ఓ ఏ తాహిర్, డోంట్ ఫర్గెట్ ఐఎమ్ ఎన్ ఎన్ఆర్ఐ, నాన్ రిలయబుల్ ఇండియన్. గుడ్ ఆఫీస్. సార్, వీడు మన దేశానికి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? వీడిని ఏం చేయలేమా సార్? చేయగలం. ఇండియాలో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో జాతీయ జనసమైక్య పార్టీ లీడర్ ఈ గుప్తాజీనే గెలిచి ప్రైమ్ మినిస్టర్ అవుతారని అన్ని ఎగ్జిట్ పోల్స్లను చెప్తున్నారు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అయితే మలేక్ పాకిస్తాన్లో కాదు, ఈ లోకంలో ఏ మూలన ఉన్నా ఈయన వదిలిపెట్టరు. మైన్ ఆప్సే వాదా కర్తా హూం కి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సయ్యద్ ఇబ్రాహిం మాలిక్ కో 30 దిన్ కే అందర్ భారత్ వాపస్ లేకే ఆఊంగా, ఔర్ ఉస్కే బాద్ భీ అగర్ కోయి మేరే దేశ్ మే ఆతంక్వాద్ ఫైలేనే కా. హలో జీ, మీటింగ్ అద్దరిపోయింది. మీరు చూస్తున్నారా, ఇది ముఖ్యం కాదు, మీ ఏపీలో జరగబోయే కూటమి మీటింగే చాలా ముఖ్యం. మీరేం దిగులు పడకండి, మన మీటింగ్ ఇంకా గ్రాండ్గా ఉంటుంది అన్నట్టు
మీరిచ్చిన నియోజకవర్గాల లిస్టులో కృష్ణగిరి సింహాచలం మాత్రమే కాస్త ఇబ్బందిగా ఉన్నాయి. నేను గుప్తాజీతో మాట్లాడి కన్విన్స్ చేస్తాను, మీరు మిగతా ఏర్పాట్లు చేయండి. ఓకే జీ. చాలా థ్యాంక్స్ బాబు. పొలిటికల్ ప్రెషర్లో మీ అన్నయ్య మావయ్య గారు నవ్వి చాలా రోజులైంది. నీ ప్లాన్ వల్లే వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు. కాఫీ ఏ వదనా, ఇన్నేళ్ళుగా నేను కాఫీ తాగను టీయే తాగుతానని మీ చెల్లెలు తెలీదా? వెళ్ళు, వెళ్ళి టీ తీసుకురా. అంత దూరం నుంచి టీ ఇస్తే స్ట్రా పెట్టి తాగాల? దగ్గరికిరా. ఏ పోలేరమ్మా, ఆ రోజు హాస్పిటల్లో ముద్ద ఇవ్వడానికి వచ్చావుగా, ఆ ముద్దవే అవన్నీ పెళ్లి తర్వాత దానికి నీ మొగుడు ఒప్పుకోవాలిగా. ఊరికే ఓవర్గా బిల్డప్ ఇవ్వకు, ఒక ముద్దే కదా. ముద్దివ్వాలా? ఆర్మీ ఎవరితో అడన్సోలే ఆడుతున్నాడో. అయితే మరి ఆ రోజు ఇచ్చావు? ఆ రోజు నువ్వు నిద్రపోతున్నావు. ఆ రోజు నాకు తెలియకుండా ఇచ్చావు, ఈ రోజు తెలిసి ఇవ్వచ్చు కదా. ఆ రోజు నేను పెట్టిన ముద్దు తాలూకు మరొక కూడా ఇంకా అక్కడి నుంచి పోలేదు. ముందు అది కనిపెట్టు, ఆ తర్వాత నువ్వేం అడిగినా ఇస్తాను. 3 నెలల ముందు ఇచ్చిన ముద్దు మరక ఇంకా ఉంది. అంతా విన్నాను, ముద్దంటున్నారు మరకంటున్నారు, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? టిక్టాక్ ఎవరిని మోసం చేస్తున్నావు? ఏ సినిమా డైలాగ్ ఇది? గుటకేసే గ్యాప్ లో గుంట నక్కలు ఆలోచించుకో. లైన్ కింగ్ లైన్ అది ఇంగ్లీష్ సినిమా, జంతువులే ఉంటాయి, దానికి ముద్దుకు సంబంధం ఏంటి చెప్పరా? ఇప్పుడు నీకు ఇది అంత అవసరమారా? ఎరా, ఈ మధ్య నీకు నోటి దోళ ఇంకా ఎక్కువైనట్టుంది. ఏమనో, నేను పాడి మీద పడుకుంటే నీకు అంత సంతోషంగా ఉంటుందా? నన్ను షూట్ చేసిన ఫోటోకి పూజ చేస్తావా? ఇక్కడ ఉన్నంత వరకు నా కంట పడుకు, అర్థమైందా? నాకు డౌట్. ఏంట్రా? ఏ ఊళ్ళో సింహం మరకపోనంతగా ముద్దు పెడుతుంది? నువ్వు అడిగితే కొడతావు. నేను అడగను, పోరా. మొరట సింహం మంచి ముందు 3 నెలల ముందు ఇచ్చిన ముద్దు మరక ఇంకా ఉందా? ఎక్కడా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఎప్పుడు నా తమ్ముడితో గొడవ పడి మాట్లాడకుండా ఉంటారు? నిజమా? నేను వారితో గొడవ పడి మాట్లాడడం మానేలేదు, మాట్లాడితే గొడవ వస్తుందని మానేశాను. 10 ఏళ్లుగా కంటపడ్డప్పుడల్లా కొడుతున్నాడు, ఏమనుకున్నాడు నీ తమ్ముడు? వాడే ఆకురాడు, గారాభంగా పెరిగాడు. మీరే కాస్త అనుసరించి వాడు అడిగింది ఇవ్వాలి. వాడు అడిగింది వాడికి ఇవ్వాలి. వెళ్ళండి. ఓయ్ పోలేరమ్మా, ఓటేసిన మరకే వారంలో పోతుంది, ముద్దిచ్చిన మరక 3 నెలలు ఉంటుందా? నేను ఎలా కనిపిస్తున్నానంటే? ఉంటుంది, కనిపెట్టు. అబ్బచ్చా, అయితే మరి ఇప్పుడు ఒక ముద్దుకు మరకపోలేదనుకో, అప్పుడు నమ్ముతా. ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే నేను ఇస్తాను. నేను ఇచ్చాననుకో అడ్డమైన చోట ఇస్తా. ఇవ్వు. దిగుపడుతున్నావా? సరే, కళ్ళు మూసుకుంటా. మూడు లెక్క పెట్టేలోగా నాకు ముద్దు ఇవ్వలేదనుకో, నిన్ను అమాంతం కొరికేస్తా. కొరికేస్తావా? ఒరి కామందుడా, నీ అక్క కంటే ఆరుగంట ఉన్నావు కదా. ఇస్తా. టూ త్రీ ఓకేనా బావా? నువ్వు ముద్దు ఇచ్చేవేంట్రా? అక్క ఇమ్మని చెప్పిందిరా? అది ఇమ్మందంటే మగాడికి మగాడి ఎవరైనా ముద్దు. ఇప్పుడు అరే వర్మగారు, హలో. కేఎస్, మీటింగ్ ని క్యాన్సిల్ చేసేయండి. ఎందుకండి, ఏంటి ప్రాబ్లం? గుప్తాజీ ప్రాణాలకి ప్రమాదం అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, అందుకే. ఈ మీటింగ్ జరగకపోతే కార్యకర్తల మధ్య మన పరువు పోతుంది. ప్రెస్ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. మీరేమీ భయపడకండి, మా రాష్ట్రం శాంతికి మరో పేరు. మేమున్నాం కదా, చూసుకుంటాం. ఓకే, మీరు కంగారు పడి మీటింగ్ ని క్యాన్సిల్ చేయొద్దు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందువల్ల ఒప్పుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ జీ. చాలా సంతోషంగా ఉంది. దియా, నేను అడిగింది తీసుకొచ్చావా? ఇవ్వు. ఈ రింగ్ ఎవరికి? సర్ప్రైజ్, 10 మినిట్స్ వెయిట్ చేయి. ఎందుకు సర్ప్రైజ్? 3 ఏళ్లుగా ఒకే రెజిమెంట్లో ఉన్నాం. నీ మనసులో ఏముందో నాకు తెలీదా?
అయినా నాకు ప్రపోజ్ చేయడానికి ఎందుకు ఫార్మాలిటీ? నేనే చేస్తాను. ఏం జరుగుతుందో తెలియకుండా ఇది సోలో ట్రాక్లో వెళ్తోంది. నలుపుగా ఉండే వాళ్ళకే ఇలాంటి తెల్ల పాపలు పడతారనుకుంటా. Now I call Colonel Subhash, 2013 batch OT regiment to receive the gallantry award Kirti Chakra. Kirti. Colonel Subhash. Colonel Subhash. Yedi vidu. Colonel Subhash. Ada. I love you, my friend.
వాస కౌగిల భాష జన్మాలు ఎన్నైనా నువ్వే ఆశ నానురేణ శ్వాస కౌగిల భాష జన్మాలు ఎన్నైనా నువ్వే ఆశ సొగస సొగస సువర్ణాల సుమగంధం నీలో నా చూసా తెలుసా మాట్లాడుకుందాం. ఈ ఉత్సాహం కసి ఎలక్షన్స్ వరకు అలాగే ఉండాలి సరేనా? నేను ఇక్కడ పెట్టేశాను సార్. సీఎం వచ్చేసారు. అలాగా సుభాష్, నువ్వు ఇక్కడ ఉండే అన్ని చూసుకోరా. ఏయ్ త్వరగా రండి అయ్యా, అన్నగారు వచ్చేసారట. దీపక్ మెహతా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సార్. కంటిన్యూస్గా ట్రై చేస్తూ ఉన్నా. ఓకే సార్. రాణం లాంటి కార్యకర్తలకు నమస్కారం. మామూలుగా రాజకీయం అంటే పదవిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించడం అనుకుంటారు. ఆ తర్వాత సంపాదించిన డబ్బుతో ఓట్లకు నోట్లు పంచిపెట్టి మళ్లీ పదవిలోకి రావడం. ఆ పరిస్థితిని మార్చి డబ్బును దూరం చేసి ప్రజలకు అండగా ఉండి వారి అవసరాలను తీర్చడమే నా నైతిక బాధ్యతగా భావించాను. రేపే నేను రాజకీయాలకు దూరం కావలసి వస్తే ప్రభుత్వం ఇచ్చిన నివాసాన్ని వదిలిపెట్టి అద్దెంటికి వెళ్లాల్సిన స్థితిలో నేనున్నాను. కళంకం లేని నా పాలనను ముందుకు నడిపించడానికి నా పుత్రుడు శ్రవణ్ని ఈ రాష్ట్రానికి, నా పార్టీ భవిష్యత్తుకి నాయకత్వం వహించడానికి మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను. ఎదగడానికి కారణం మా నాన్నగారు నాకు నేర్పిన పాఠం, నేను పడ్డ శ్రమే. నా శ్వాస ఉన్నంత వరకు నిజాయితీగా సేవ చేస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. ఈ కూటమి రాజకీయ స్వలాభం అధికారంలోకి వస్తే పేదరికాన్ని, నిరుద్యోగ సమస్యల్ని పూర్తిగా అరికడతాం. విద్య, సాగునీరు, ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? నాకే ఆశ్చర్యంగా ఉంది. ఫోన్ కార్లో ఉంది, తీసుకొచ్చేస్తా. అన్నేంటి సినిమా గారి స్పీచ్ మొదలైంది? అవునవును, ఈరోజు దుమ్ము రేపేస్తారు చూడండి. మీరేంటమ్మా ఇక్కడ? అన్నా ఫోన్ కార్లో మర్చిపోయాను, కీస్ ఉండండి, తీసుకొస్తాను. వద్దు, బావ స్పీచ్ అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు, కీస్ ఇవ్వండి, నేను తీసుకుంటాను. ఇదిగో అమ్మా. ఫ్రీగా రొమాన్స్ చేసుకుందాం అంటే వదలరే. బారిసత్వానికి స్వస్తి పలుకుదాం, ఉజ్వల భవిష్యత్తుకి నాంది పలుకుదాం. వ్యవసాయాన్ని, రైతన్నా, మీరే ఇక్కడ ఫోన్ తీసుకోవడానికి కార్ పార్కింగ్ కి వెళ్ళింది. మన మొరలను ఏమాత్రం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వాన్ని
ఓ ఫోన్ చేసుకుని వస్తాను. సారీ మేడం. చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఏంటో ఇంత లేటు, చుట్టూ పోలీసులు రావాలి కదా. సరే సరే ఫోన్ ఇవ్వు. ఏంటో ఈ నెంబర్ కాల్ వస్తుంది. సారీరా, వచ్చేదారిలో ఒక అమ్మాయిని గుద్దేశాను, ఫోన్ మారిపోయింది. అసలు నీకు బుద్ధి ఉందా? స్టేజ్ మీద పెట్టిన బాంబును పిలిచి ఫోన్ నెంబర్ అందులోనే ఉంది. ఇప్పుడు ఆ ఫోన్ లేకపోతే బాంబు పెళ్దరా? వాడు స్విచ్ అయ్యేలోగా ఫోన్ తీసుకురారా. ఏం చేస్తున్నారు ఇక్కడ? మీటింగ్ వచ్చిన క్యాటరింగ్ సర్వీస్ సార్. క్యాటరింగ్ బండి ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. అలాగే సార్, వెళ్ళిపోతాం. ఏంటమ్మా, ఏమైంది? ఏమంటున్నావమ్మా? ఇప్పుడు శ్రీ గుప్తా గారిని మీ ముందు ప్రసంగించడానికి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం ఆంధ్రప్రదేశ్. శ్రీ ఆనరబుల్ కేఆర్కే. ఏంటక్కా? ఎక్కడున్నారా? నాన్న రమ్మంటున్నారు, త్వరగా రా. అక్క మీరా అక్కడ ఉందా? హలో హలో, ఏవేవో అంటున్నారు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. ఏమంటున్నావు? నీ మంచి కోసమే చెప్తున్నాను, వెళ్ళిపో, వెళ్ళిపో అక్కడి నుంచి.
అనియా గుప్తాజీ గుప్తాజీ అనియా మరి సుభాష్ ఆయన ఎక్కడి నుంచే మాట్లాడారా చేపట్టి క్రితం జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో గుప్తా గారు మరణించారు కానీ ప్రభుత్వం తరఫున అధికారపూర్వకంగా సమాచారం రావాలి అయ్యా చెప్పండి అయ్యా ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది స్పాట్ లోనే పోయారు నో నో నైట్రోబైట్ యూజ్ చేశారు ఏసీ మిషన్ లో ఫిక్స్ చేసి రిమోట్ తో ఆపరేట్ చేశారు ఎస్ థ్యాంక్ యూ ఎంటైర్ కంట్రీ ఇస్ ఇన్ కేస్ వాడిని వెంటనే ఢిల్లీకి తీసుకురమ్మని హైకమాండ్ ఆర్డర్ పెద్ద నాయకుడికి ఎంతో జరిగింది అది మహారాష్ట్ర సర్ దామోదర్ సర్ ఇమిడియట్ గా ఎయిర్‌పోర్ట్ కి వెళ్లి ప్రైవేట్ జెట్ రెడీ చేయండి స్టాండ్ ప్లీజ్ టేక్ హిమ్ అవుట్ ముకుంద్ సర్ మీ గంట చాలు సర్ కవర్ పేజ్ రెండని శర్మ ఆ ప్రెస్ కో ఇన్ఫార్మ్ కి ఏంటరా నేనేదో తప్పు చేసినట్టు ముందు మీరు బయలుదేరండి సార్ ఏంటి సార్ సిచ్యువేషన్ ఏం బాలేదు సార్ మీకు వివరంగా తర్వాత చెప్తాను ముందు బయలుదేరండి సార్ సార్ ఏమంటున్నా సార్ రే ఏం జరుగుతోంది బా ఏదో తేడాగా ఉందిరా సెక్యూరిటీ కోసం చెప్తున్నా నా మాట వినండి సార్ ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్ ఎంతమంది చనిపోయారు ఇప్పుడు నా సెక్యూరిటీ ముఖ్యమా మీకు కార్యకర్తలకు ఏమేంటి సార్ బాంబ్ బ్లాస్ట్ లో 10 మంది మాత్రమే చనిపోయారు కానీ తొక్కి స్లాట్ లో 15 మందికి పైగా చనిపోయారు సార్ ఇప్పుడు వాళ్ళ బాడీలు ఎక్కడ ఉన్నాయి ఇదే హాస్పిటల్లో వేరే బ్లాక్ లో ఉన్నారు సార్ సార్ అదంతా మేము చూసుకుంటాం చూసుకున్నా చాలు సుభాష్ మీరా ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ రీచ్ అవ్వట్లేదు తను నీతో ఉందా లేదు ఒకవేళ ఆ జనంలో ఎక్కడైనా మిస్ అయిపోయి ఉంటుంది నేను చూడమంటాను బాంబ్లాస్ట్ లో మాత్రమే కాదు సార్ కొంతమంది తొక్కి స్లాట్ లో కూడా చనిపోయారు స్టేజ్ వెనక దొరికింది ఫోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు తొక్కిస్తలాడు జరిగింది ఊపిరి ఆడక చనిపోయింది అని పోస్ట్మార్టం రిపోర్ట్ లో కన్ఫర్మ్ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి 2 బెటాలియన్ని ఎక్స్ట్రా అడిగాం అంతవరకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేఫ్టీగా ఒకే రూమ్ లో ఉండాలి సార్ ముందు ఏం జరుగుతుందో చెప్పించావు అనే మీ ముందు చెప్పడానికి అందరూ భయపడుతున్నారు మీరే చూడండి దేశాన్ని కలిచి వేస్తున్న గుప్తాజీ మరణ వార్త రాష్ట్రమంతటా అల్లర్లు రేపుతోంది వారి మరణం వెనుక డిప్యూటీ సీఎం శ్రవణ్ హస్తం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు అభిప్రాయం కాదండి అదే నిజం దీపక్ మెహతా శ్రవణ్ ప్రాణ స్నేహితుడు ఆయన దానం చేసిన 4000 కోట్లకు ప్రతిఫలంగానే స్టేజ్ మీద ఏసీలో బాంబు పెట్టారు దీపక్
భయపడి దీపక్ విదేశాలకు వెళ్లలేదంటే విదేశాల కుట్రాన్ని నమ్మించి ఫైల్ని క్లోజ్ చేసిండేవారు. కూటమి పార్టీ నాయకుడిని చంపడంలో డిప్యూటీ సీఎం ఏంటి లాభం? సింపతి ఓట్లు. ఈ రోజు జరిగిన మీటింగ్ లో శ్రవణ్ వాళ్ళ నాన్నగారు పార్టీ నాయకుడిని చేశారు. తన నాయకత్వంలో జరిగే మొదటి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని శ్రవణ్ పన్నిన కొట్రిది. అంతెందుకండి, స్టేజ్ మీద బాంబు పేరక ముందే శ్రవణ్ కు ఫోన్ వచ్చి పక్కకి వెళ్ళారు కదా. ఆ ఫోన్ కాల్ పరారీలో ఉన్న దీపక్ మెహతానే చేశాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజం తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. నా మీదే తప్పలేదు, నా దగ్గర ఆధారం ఉంది. అవునరా, నేనే బాంబు పెట్టాను కానీ రెండవ కదాను ఫోన్ చేసి నీ ప్రాణాలు కాపాడాను. అది అర్థం చేసుకో. సురేష్, వెంటనే మన ఇంట్లో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. బాబు, మన ఇంటి మహాలక్ష్మి మనకు దూరం అయిపోయింది, ఈ సమయంలో ప్రెస్ మీట్ అవసరమా? నిప్పు నార్పడంలో ఆలస్యం చేయకూడదు. సుభాష్, ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమని చెప్పి అన్నయ్య రూమ్లోకి వెళ్ళాడు. ప్రెస్ వాళ్ళు వచ్చేసారు, రూమ్ తలుపులు ఎంత తట్టినా తెరవడం లేదు. నాకు భయంగా ఉంది. డిప్యూటీ సీఎం వారి నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. మరణంలో శ్రవణ్ హస్తం ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రవణ్ మరణం దాన్ని ధృవీకరిస్తోంది. ముఖ్యమంత్రి ఇంటికి జనం పోటెత్తడం వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది ఇలా ఉండగా రాష్ట్రమంతటా ఉన్న ప్రజాశక్తి కార్యాలయాల వద్ద అల్లర్లు చెలరేగుతున్నాయి. పోతే నువ్వు నాకు చెయ్యాల్సిందంత నువ్వు పోయి నా చేత చేయించుకుంటున్నావు. సుభాష్, మీకు వ్యతిరేకంగా బయట జనం పెద్ద ఎత్తున గుమ్మికూడి గొడవలు చేస్తున్నారు. బాడీస్ ని త్వరగా మూవ్ చేద్దాం. ఇంకో చిన్న విషయం, ముందు వైపు నుంచి కాకుండా వెనక నుంచే తీసుకురా. ఏమంటున్నావురా అయ్యా? ఆల్రెడీ బయట అల్లర్లు జరుగుతున్నాయి, పరిస్థితి అదుపులో లేదు, అందుకే చెప్పానయ్యా. నా కొడుకు ఏమైనా దొంగ, తీవ్రవాద, ఎవరు లేని అనాథ, నా తొడిదారిని చెందుకు వెళ్ళాలి? కోపడి కొంచెం అర్థం చేసుకోండి సార్. బాంబు బ్లాస్ట్ కి మీ అబ్బాయికి సంబంధం ఉందని బయట ఆయుధాలతో అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. పరిస్థితి ఏం బాలేదు సార్. వాళ్ళని అదుపు చేయడం కష్టతరంగా ఉంది సార్. అధికారం పొందాల్సిన వాడు అనాథగా పోతున్నాడే. అయ్యో, వెళ్ళొస్తాను బావా. సుభాష్, రెండు రోజుల నుంచి వదిన ఏమీ తినలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. భయంగా ఉందిరా, నువ్వు వెళ్ళి మాట్లాడు. మా ఆయన చాలా మంచివారు. అల్లా కూడా ఎవరికైనా ద్రోహం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అందరూ ఆయన గురించి ఎలా మాట్లాడుతున్నారో విన్నావుగా? అవన్నీ వింటున్నప్పుడు నేను ఇంకా ఎందుకు ఉన్నారనిపిస్తుంది. మా నాన్ని తప్పిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు బాబాయ్. ఇప్పుడు మనం ఏడుస్తున్నట్టు వాళ్ళు ఏడవాలి.
చెప్పు. సుభాష్, మీరా చనిపోయినప్పుడు తన చేతి మీద ఓ బండి నెంబర్ ఉంది కదా, ఆ బండిని కనిపెట్టేశా. దాన్ని ఎక్కడ కొన్నారో కూడా తెలిసిపోయింది. నువ్వు వెంటనే బయలుదేరా. వాళ్ళని నువ్వే పనిష్ చేయాలి. రెండు రోజుల ముందే ఓ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఆ బండి కొనుక్కొని వెళ్లారు. కానీ వాళ్ళు ఇచ్చినవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్. షాప్ లో సీసీటీవీ కెమెరాలు ఏవి పనిచేయలేదు. కానీ బండి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చిన్న సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. కానీ దాంతో ఎవరిని ఐడెంటిఫై చేయలేకపోయాం. సార్ సార్, పాస్ చేయండి. సార్ కొంచెం రీవైండ్ చేయండి. ఓకే సార్. స్టాప్, జూమ్ చేయండి. ఓకే సార్. ఈ టాటూ ఎక్కడ చూసా? భరత్, అన్నయ్య చనిపోయినప్పుడు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంది, ఎవరై ఉంటుంది? ఆ రోజు మీ ఇంట్లో రిలేటివ్స్, పార్టీ వాళ్ళు తప్ప బయట వాళ్ళంటూ చూస్తే ప్రెస్ మీట్కి వచ్చిన ప్రెస్ వాళ్ళు మాత్రమే. ప్రెస్ సెక్యూరిటీ చెక్లో అందరూ సైన్ చేస్తున్నారు. చూడు, బాగా చూడు, అదే అమ్మాయి లోపలికి ఎంటర్ అయింది. కానీ ప్రెస్ వాళ్ళు అన్నయ్య కోసం వెయిట్ చేసే చోట ఆ అమ్మాయి లేదు. అవును, అన్నయ్య చనిపోయిన న్యూస్ విన్న వెంటనే ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ తను ఎక్కడి నుంచో వచ్చి బయటికి వెళ్లే వాళ్ళతో జాయిన్ అయింది. అందరితో లోపలికి వచ్చింది, వాళ్లతోనే బయటకు వెళ్ళిపోయింది. మధ్యలో 15 నిమిషాలు మాత్రం తను మిస్సింగ్. సరిగ్గా అప్పుడే అన్నయ్య చనిపోయారు. గుప్తాజీ, మీరా, అన్నయ్య వీళ్ళు ముగ్గురు చావుకి వెనకున్న కామన్ థ్రెడ్ తనే. స్వాగతం పత్రిక న్యూస్ రిపోర్టర్ మాలతికి అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్గా లోపలికి వచ్చింది. అంటే మన మాలతితో మాట్లాడితే తను ఎవరో తెలుస్తుంది. సార్, స్వాగతం పత్రిక ఆఫీస్లో ఎంక్వైరీ చేశాను సార్. మీరు చెప్పిన మాలతి 2 రోజుల నుంచి ఆఫీస్కి రాలేదంట సార్. ఆఫీస్కి రాలేదా? ఏ తెలీదు సార్. మీ అన్నయ్య చావు న్యూస్ ఇవ్వడానికి వెళ్ళింటాను, తిరిగి ఇంటికి చవంగా వచ్చింది. స్కూటర్లో వెళ్ళింది, లారీ గుద్దిందని మోట కట్టి తీసుకొచ్చి ఇచ్చారు. ఇలా అల్పాషణ పోవడానికి అతన్ని కనిపించాను. మీ కూతురు ఫ్రెండ్ కి ఎవరికైనా ఇక్కడ టాటూ ఉందా? మెడ మీద పచ్చబొట్టు వేసుకున్న పిల్ల బాబు నా కూతురికి 2 రోజుల ముందే పరిచయం. చాలా మంచి పిల్ల సార్. అన్నయ్య చనిపోయిన రోజు కూడా నా కూతురు దగ్గరికి వచ్చి ఫోటోగ్రాఫర్ గా వస్తానని, కానీ నా కూతురు చనిపోతే రాలేదు సార్. మీ కూతురి డైరీ లేదా మొబైల్ ఫోన్ ఇస్తారా? మాలతికి డైరీ రాసే అలవాటు లేదు బాబు, ఇదే తన ఫోన్. యాక్సిడెంట్ చోట దొరికిందని పోలీసులు ఇచ్చారు. మనకి ఈ కేసులో దొరికిన లాస్ట్ హోప్ ఈ ఫోన్ సుభాష్. She's too clever. Phone ni format chesindi. Indulo ye information ledu anukunanu. Google Drive lo backup untundi. Mail ID tho check cheyandi. Okay. Yes. Files anni unnai. Copy that. ఇప్పుడు మనకంటే ఓ స్టెప్ ముందే ఆలోచిస్తుంది. వేరే లొకేషన్ నుంచి హ్యాక్ చేసి డిలీట్ చేస్తుంది. లాస్ట్ గా సేవ్ అయిన ఫైలే ఫస్ట్ డిలీట్ అవుతుంది. ఇక తన్ని కనిపెట్టలేం. కనిపెట్టగలం. దీన్ని డిలీట్ చేసే యూజర్ ఎక్కడ ఉన్నాడో చూడు. షూర్. మెక్సికో, తను అక్కడే ఉంది. ఇరానా, ఇండోనేషియా, లండనా, శ్రీలంక, 5 చోట్లు చూపిస్తుంది. షీఈస్ బ్రిలియంట్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రాక్సీ సర్వర్ యూజ్ చేస్తోంది. ఈ 5 లొకేషన్స్ లో ఒక లొకేషన్ ట్రూ లొకేషన్, కానీ అదేదో మనం కనిపెట్టలేం. లండన్ ఎలా చెప్తున్నా? ప్రెస్ మీట్ లో సెక్యూరిటీ చెక్ దగ్గర సైన్ చేసినప్పుడు తన మొబైల్ ఫోన్ చూశాను. అందులో మై టైంకి లోకల్ టైంకి 4.5 అవర్స్ డిఫరెన్స్ ఉంది. ఈ 5 లొకేషన్స్ లో 4.5 అవర్స్ డిఫరెన్స్ ఉన్న ఒకే ఒక లొకేషన్ లండన్. మా అన్నయ్య చనిపోయిన రోజు ఇక్కడ నుంచి లండన్ వెళ్ళిన ఫ్లైట్ ప్యాసింజర్ లిస్ట్ చెక్ చేస్తే తను ఉంటుంది సార్. మీరు చెప్పిన డేట్లో అమ్మాయి బ్రిటిష్ ఎయిర్వేస్లో లండన్ వెళ్ళింది సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి సార్. తన పేరు కైరా. షీఈస్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బై ద ఇంటర్పోల్. మన ఎంక్వైరీ చేసినంత వరకు తన బేస్ లండన్ కావచ్చు, కానీ తను ఎవరిని చంపడానికి ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలీదు. నేను తన్ని వెతుకుంటూ వెళ్తాను. తన్ని పట్టుకోవడానికి మన దగ్గరున్న ఒకే ఒక్క ఆధారం తను తప్పించుకున్నప్పుడు యూజ్ చేసిన ఫేక్ పాస్పోర్టే. సో అందులో ఉన్న అడ్రస్ కూడా ఫేక్ అడ్రస్ ఉంటుంది. దాన్ని నమ్ముకుని ఎలా వెళ్తా? ఐ హావ్ నో ఆప్షన్. పరిగెత్తే వాడికి ఎన్నో దారులుంటాయి.
తరిమేవాడికి ఒకే దారి ఉంటుంది. Yes, what you want? Kaira? Mm-hmm. 18-12-79 Crown Street, correct? Address anta correct anamma, kaani nu vetukuntu vachina amma ikkada ledhu. Meeru Telugu? Yeah. Chotaniki Brad Pitt laga anipistunana? Pakka local Telugonne, ooru bandaru, eight matter. Adi ee address e ichadu.
ఆ అమ్మాయిని ఎలాగైనా కనిపెట్టాలి. కొంచెం హెల్ప్ చేస్తారా? నువ్వు వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ నీకంటే ముందు నలుగురు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మర్మంగా చచ్చిపడి ఉన్నారు. ఏదో తెలుగుడు కదా అని చెప్తున్నాను, ప్రాణాల మీద ఆశంటే ఇక్కడ చెల్లిపో. బ్రదర్, తెలుగుడు అన్నారు, తెలుగుడికి తెలుగుడు హెల్ప్ చేయనంటే ఇలా? అందుకని నీతో కలిసి అమ్మాయిని వెతకమంటావా ఏంటి? వెళ్లే దారిలో ఒక కప్పు కాఫీ కొనిస్తాను, తాగి బయలుదేరు. పద పద పద. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు సుభాష్. తెలుసు, ఇండియన్ ఆర్మీలో కర్నల్గా ఉంటున్నావు. 2013 ఊటీ రెజిమెంట్. మొబైల్ నంబర్ 9444131157. డెహ్రాడూన్ కెనరా బ్యాంక్ క్లెమెంటౌన్ బ్రాంచ్లో అకౌంట్ ఉంది. సొంతూరు కాకినాడ. మీ నాన్న సీఎం కరెక్టా? నా గురించి మీకు? ఇదిగో మిగతా వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకోవడమే నా పని. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ హ్యాకర్. నమ్మేలా? ఏ, నేను హ్యాకర్లా కనిపించట్లేదా ఏంటి? రియల్ ఎస్టేట్ బ్రోకర్లా ఉన్నావు. ఇలా గాలి తీసేస్తారని తెలుగు వాళ్ళకే హెల్ప్ చేయడం లేదు. నువ్వు నా ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టావే, అది కాలింగ్ బెల్ కాదు, ఫింగర్ ప్రింట్ స్కానర్. నీ చేతి రేఖలతో ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసేసాను. ఇప్పుడు అర్థమైందా? ఇంత మాట్లాడుతున్నావే, దేనైనా హ్యాక్ చేసి అమ్మాయి డీటెయిల్స్ కనిపెట్టచ్చుగా. రెండు ఇడ్లీ ప్యాక్ చేయమనంత ఈజీగా చెప్పేశావు. కంప్యూటర్లో డీటెయిల్ కనిపెట్టాలంటే డేటా ఉండాలి, అంటే ఇన్ఫర్మేషన్. బుర్రకెక్కిందా? ఇండియాకి నెక్స్ట్ ఫ్లైట్ 6 గంటలకు ఉంది, బయలుదేరతావా ఏంటి? నీ ఫ్లాట్కి ఎదురు ఫ్లాట్లో ఓ ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు నా ఇంటి ఓనర్లు. వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు? వాళ్ళ ఫోన్ నంబర్ కావాలి. వాళ్ళకి దీనికి ఏంటి సంబంధం? మీ ఇంటి కాలింగ్ బెల్ కొట్టినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళే డోర్ ఓపెన్ చేశారు. ఏమయ్యా, వయసులో పెద్దోళ్ళు మనంలో లాగా సీరియల్స్ కతుకుపోతారా ఏంటి? ఏదో గోలో గొడవ అనుకుని తలుపు తెరిచి ఉంటారు. ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న టాటూ వాళ్ళ ఇంటి గోడ మీద చూశారు. ఐరాన్ని వెతుకుంటూ వచ్చిన వాళ్ళు చావుకి వాళ్ళకి ఏదో సంబంధం ఉంటుంది అనిపిస్తుంది. నన్ను ఏం చేయమంటావు? వాళ్ళ ఫోన్ నంబర్ నుంచి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అవుట్ గోయింగ్ కాల్స్ డీటెయిల్స్ కావాలి. అది నాకు ఈజీ అనుకో, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. నీకు ఓకే అంటే చెప్పు. నువ్వు ఇస్తానంటే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తా, లేదంటే వదిలే. సరే ఇస్తాను, చెయ్. బ్రదర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒకే ఒక అవుట్ గోయింగ్ మాత్రమే చేసింది, ఆ నెంబర్ పంపించి చూడు. ఏయ్, ఎవరో నా అకౌంట్ నుంచి 50,000 డబ్బు తీసినట్టు మెసేజ్ వచ్చింది. ఎవరో కాదు, నేనే. నువ్వు? నీ అకౌంట్ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రమే తీయగలరా? అడ్వాన్స్గా నా ఫీజు తీసుకున్నాను, ఆ అమ్మాయి నెంబర్ పంపించాను చూడు. బాసు, ఈ నెంబర్ నుంచే కాల్ వస్తుంది. హలో. ఫోన్ నీ పక్కనున్న వాడికి. ఏ, నాలంటోతో మాట్లాడరా? ఏ చీ, స్టూపిడ్, జస్ట్ గివ్ ఇట్ టు హిమ్. బ్రెయిన్లెస్ మోరన్, జస్ట్ డు వాట్ ఐ సే. నీతోనే మాట్లాడాలట. హలో కేరా. ఏంటి, ఫ్యామిలీ చావులకి పగ తీర్చుకోవడానికి లండన్ వరకు వచ్చేసేవా? పొలిటికల్ పవర్, పోలీస్ పవర్, వీటన్నిటినీ దాటుకుని నీ ఊరికొచ్చి నేను ఈజీగా మర్డర్ చేసి వచ్చేసాను. ఇది నా ఊరు, నిన్ను చంపాలనుకుంటే ఎంతసేపు హీరోయిజం చూపించకుండా వెళ్ళిపో. దీపక్ మెహతా ఎక్కడ? దీపక్ నీకు ద్రోహం చేసుండొచ్చు, కానీ దీపక్కి నేను ద్రోహం చేయను. నీ నంబర్ కనిపెట్టిన నాకు నిన్ను కనిపెట్టడం కష్టం కాదు. యు మీన్ కాల్ ట్రాకింగ్? ఇడియట్, ఈ సిమ్ కార్డ్ని డిస్ట్రాయ్ చేసేస్తే నువ్వేం చేయగలవు? 10 సంవత్సరాలు ఈ లండన్లో మొత్తం స్ట్రీట్స్ అని తిరిగినా నువ్వు నన్ను కనిపెట్టలేవు. నాకు భయపడి నువ్వు సిమ్ కార్డ్ విసిరి పారేసి తప్పించుకోవచ్చు, కానీ నాకు భయం లేదు. 9444131157 నా నంబర్. రేపు పొద్దున ట్రఫాల్ గ్యాస్ స్క్వేర్లో రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుని నీకోసం వెయిట్ చేస్తుంటా. నా దగ్గర విల్ పవర్ తప్ప ఇంకే పవరు లేదు. ఇది నా ఊరని ఓ రేంజ్లో చెప్పావు కదా, దమ్ముంటేరా? చూద్దాం. ఏమంటోంది ఏంటి? నన్ను నాతో ఉన్న వారందరినీ చంపేస్తానని చెప్పింది. నీతో ఉన్నది నేనే కదయ్యా, ఏమంటున్నావయ్యా? నా పని ఏదో నేను చేసుకుంటుంటే అది కనిపెట్టు ఇది కనిపెట్టు అని చెప్పి నా ప్రాణాల మీదకి తీసుకొచ్చావే, నన్ను కాపాడే దారి చూడు. దానికి ఒకే ఒకే దారి ఉంది. ఏంటది? ఆలోచించి రేపు చెప్తాను. అంటే ఆలోచించకుండానే లండన్ వచ్చావా? అదేమో నీతో ఉంటే నేను పోతానంటోంది, నువ్వేమో నీతోనే ఉండి సావబడుతున్నావు. మీ అందరి మొహాలు నాకు తెలుసు, ఇవి తొడుక్కొని మీరు ఇంటికి వెళ్ళిపోయారో తోలు వచ్చేస్తాను. ఇదే ఏరియాలో తిరగాలి, అర్థమైందా? మగాళ్ళకి మాత్రమే అంటుంటే నువ్వు అడుగుతావండి. బస్ మొత్తం అన్ని పనిచేశాను. ఇంకో విషయం బస్, ఓసీ అంటే మనోళ్ళే ఎగబడతారనుకున్నాను, తెల్లోళ్ళు కూడా ఎగబడుతున్నారు బస్. వాళ్ళ సంగతి అలా ఉంచుకొని నువ్వు నొక్కేసేవే 2 టీషర్ట్లు, మర్యాదగా వాళ్ళకి ఇవ్వు. ఎలా కనిపెట్టేశాడు, ఎక్కడున్నాడబ్బా? అయినా వాడి హైట్కి ఎక్కడున్నా కనిపిస్తుందిలే. సారీ బాసు, ఇచ్చేస్తానులే, నెక్స్ట్ టైం చేయాలో చెప్పు. ఇచ్చి వెయిట్ చేయి,
చెప్తాను. రెడ్ టీషర్ట్. చీఫ్, ఇక్కడ రెడ్ టీషర్ట్ వేసుకుని చాలా మంది ఉన్నారు, కానీ వాడు లేడు. పిచ్చోడా, వాడక్కడే ఉంటాడు. నువ్వు అందరినీ కాన్ఫరెన్స్ లో పెట్టు, నేను వాడి నంబర్ని ట్రాక్ చేస్తాను. దెన్ నీతో కనెక్ట్ చేసి ఐ విల్ గైడ్ యూ. Yes, chief. Move in, move in. Okay, copy. నేను అనుకున్నట్టే తను ఇక్కడికి రాలేదు. అయితే నన్నేం చేయమంటావు? ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది సెల్ ఫోన్ వాడుతున్నారు. ఎంతమంది కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారో కనిపెట్టగలవా? బాస్, నా పేరు జాక్. అన్ని సర్వర్స్ లోకి వెళ్ళి క్రాక్ చేస్తాను కాబట్టి అందరూ నన్ను క్రాక్ జాక్ అని పిలుస్తారు. నా టాలెంట్ ని అనుమతిస్తావు అనుకో, 2 మినిట్స్ లో కనిపెడతాను. కట్ చేయి. Meters. Okay, guys, to our right. Basu, baga vino. ఈ ఏరియాలో 4 కాన్ఫరెన్స్ కాల్స్ యాక్టివ్ లో ఉన్నాయి. వాటిలో మొదటి కాల్ ఒకే నెట్వర్క్ నుంచి 10 మంది ఒకే చోట మాట్లాడుకుంటున్నారు. ఏదో కంపెనీ మ్యాటర్ అనుకుంటా. నెక్స్ట్. బాసు, ఒకే అమ్మాయి 3 గురితో మాట్లాడుతుంది. బాసు, ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? నా పక్కనే ఉంది, కానీ నీకు యూస్ అవ్వదు, నాకు యూస్ అవుతుంది. ఎందుకంటే తను జంపలు అక్కడి పంబ. రే, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? ఏంటి నీ సైడ్ గురించి మాట్లాడుతున్నావు? నా సైడ్ కూడా ఆలోచించు. నీకు ఒక్కతి దొరకలేదని బాధ, నాకు ఒక్కతి దొరకలేదని బాధ. Okay, guys, this way. Right. ఎవరో ఇద్దరు సీరియస్ గా మాట్లాడేసుకుంటున్నారు. ఇదేదో బాగా తెలిసిన నంబర్ లా ఉంది. ఏయ్, ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు? రేయ్, నిన్ను చెప్పు చిరుగుద్ది. అటకలాడుతున్నావా? బాసు, సారీ బాసు. జూనియరింగ్ హెడ్ 40 మీటర్స్. అంటే ఆ అమ్మాయి చూసి డైవర్ట్ అయ్యాను కదా, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు కూడా చూడు, 6 గురు మాట్లాడుకుంటున్నారు, 5 గురు ఇక్కడే ఉన్నారు, ఒక్కరు మాత్రం ఎక్కడో ఉన్నారు. తనే తనే తను ఎక్కడుంది కనిపెట్టు. వెయిట్ చేయి, 2 మినిట్స్ లో కనిపెట్టేస్తాను. జస్ట్ 20 మీటర్స్, గో స్ట్రెయిట్. నువ్వు వరిస్తే నేను వింటాను బాసు, గూగుల్ తల్లి వింటుందా? 2 సెకండ్స్ వెయిట్ చేయి. చాని పెట్టేశాను. ఇక్కడ నుంచి 200 మీటర్లు విక్టోరియా హాల్ అని ఒకటి ఉంది, అక్కడే అమ్మాయి ఉంది. ఓకేనా? ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఏ సుభాష్, ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాడు. చీఫ్ ఎక్కడున్నాడు? 3 మీటర్స్ టు యువర్ లెఫ్ట్. Target found. Hey, ఎందుకు ఈ నంబర్ హ్యాక్ చేస్తున్నావు? ఆ చూపేంట్రా. గైస్, రాషం. Idiots, you found the wrong guy. He's here. Udraga randi. Guys, let's go. Ray, oka hacker ni joker ni chesavu kadra. Subhash, Subhashra, rendu rojulu nannu vaadukovade kaakunda em chakka aadukunnavra?
లేడు. నువ్వు వాడిని కాపాడడానికి ట్రై చేయకు. చెప్పు దీపక్ ఎక్కడ? నువ్వు నన్ను ఎంత టార్చర్ పెట్టినా నేను చెప్పను. ఐ హ్యావ్ సమ్ ఎథిక్స్. ఎథిక్స్ ఆఫ్ డబ్బులు తీసుకుని మర్డర్ చేసే నీకేంటే ఎథిక్స్? నిన్ను నీ బ్యాంక్ నుంచి నీకు ఒక మెసేజ్ వచ్చింది. ఇంకాసేపట్లో నువ్వు చనిపోతావని తెలియక ఎవడో ఒకడు ఎవరినో చంపడానికి $5,00,000 పంపించాడు. ఎవరినో కాదు, అది నీకు వచ్చిన కొటేషన్. వాళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది. నేను కాకుండా ఇంకెవరితోనైనా నిన్ను అంతం చేస్తారు. వెనక్కి వెళ్ళిపో, అదే నీకు మంచిది. తప్పకుండా వెళ్తాను దీపక్ని వెతుక్కుంటూ. నేను చెప్పకుండా వాడు ఉన్న చోటు నువ్వు కనిపెట్టలేవు. నువ్వేం చెప్పక్కర్లేదు, నీ ఫోన్ చెప్పేసింది. చంపేయండి, అప్పుడే తొక్కి సలాట్లో చనిపోయిందని అందరూ నమ్ముతారు. ఒక ప్లేట్ బక్లావా, రెండు ప్లేట్ పిల్లి బిర్యానీ రెడీగా ఉంచు. ఒకని పార్సిల్ చేయాలి, ఆ పని చూసుకుని వస్తా. ఏంటి రిసీవ్ చేయడానికి నువ్వే రావాలా? నేను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు, తిరిగి పంపడానికి వచ్చా. ఏమంటున్నావురా? అవును, ఆల్రెడీ జరిగిన ప్రాబ్లం వల్ల మీరా పెద్ద బాబు ఇద్దరు పోయారు. నువ్వు పగ తెచ్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చావు. నీకేమైతే ఎవరు తట్టుకోలేరు, బయలుదేరి. హాయ్ సుభాష్, ఇది ఇక్కడేం చేస్తుంది? ఆర్మీలో ప్రమోషన్ వద్దని ఫారెన్ అఫైర్స్ లో పోస్టింగ్ అడిగి టర్కీకి వచ్చింది. ఎందుకో తెలియదు. నాకు తెలుసుగా చిచి, అలాంటిదే లేదు. ఓ బ్రేక్ కావాలనిపించింది అందుకే. బామ్మర్ది ఏదో చెప్పొచ్చు. అదేం లేదు బావా, ఈ లోపల బ్రేక్ అయిన వాళ్ళు బయట బ్రేక్ కోసం అమాంతం బ్రేక్ అయ్యి మళ్ళీ బ్రేక్ అవుతామేమో అన్న భయంతో ఇంకో బ్రేక్ కోసం. యాక్చువల్లీ వాట్స్ యువర్ ప్లాన్? చెప్తాను. విడిచింది రివెంజ్ గా లేక రిలాక్స్ గా? రే బావా రే, నన్ను చంపడానికి ఖైరాకి డబ్బు పంపించిన అకౌంట్ ఇక్కడ ఇస్తాన్బుల్ లో ఉన్న బ్యాంక్ లో ఉంది. అది ఎవరి అకౌంటో తెలుసా? ఎవరి అకౌంట్? దీపక్ మెహతా అకౌంట్. ఆ అకౌంట్ నంబర్తో వాడి అడ్రస్ కనిపెట్టాలి. బావా, టర్కీలో ఒకటి అడ్రస్ ఉంటేనే కనిపెట్టడం కష్టం. కేవలం అకౌంట్ డీటెయిల్స్తో కనిపెట్టేస్తారా? వర్కౌట్ కాదు. ఎలాగో వచ్చారుగా, 4 రోజులు ఊరు చూసి బయలుదేరండి. రే, ఇంకోసారి నువ్వు నెగటివ్గా మాట్లాడేవు. అమ్మో సుభాష్, మన గవర్నమెంట్ ద్వారా ట్రై చేస్తే ఈజీగా కనిపెట్టొచ్చు. ఈ సిచ్యువేషన్లో నేను ఎవరిని నమ్మలేను. అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి బ్యాంక్ డేటా హ్యాక్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. వాళ్ళ సిస్టంలో చాలా స్ట్రాంగ్ ఫైర్ వాల్స్ ఉన్నాయి, పాస్వర్డ్స్ ఆటోమేటిక్గా మారుతున్నాయి, ఎన్నో సెక్యూరిటీ లాక్స్, దేన్ని బ్రేక్ చేయలేకపోయాను. ఆసమ్. ఇలాంటి హైలీ సెక్యూర్డ్ బ్యాంక్లో నాకు అకౌంట్ ఉండడం చాలా గర్వంగా ఉంది బావా. కాఫీ తాగు. రే, అంత చెప్పినా నెగిటివ్గా మాట్లాడుతున్నావు. నేను ఎక్కడ నెగిటివ్గా మాట్లాడాను? ఆ బ్యాంక్ గురించి పాజిటివ్గానే కదా మాట్లాడాను. ఆర్మీలో పనిచేస్తే అక్క ముగ్గులను కొట్టాలని రూల్ ఏమైనా పెట్టారా? నీకు పైన కుంభీ పాకమే. ఏమిటి ఇంత పెద్ద ఫ్లాస్క్ తెచ్చింది? ఇది ఆ బ్యాంక్ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్,
బ్లూ ప్రింట్ ఉంటే ఇల్లు కట్టొచ్చు, అడ్రస్ ఎలా కనిపెడతారు? చూపేంటి, కరెక్ట్ గానే కదా అడిగాను. బ్యాంక్ తాలూకు మెయిన్ సర్వర్ లో కస్టమర్ డీటెయిల్స్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి, కానీ వాటిని పర్సనల్ గా సర్వర్ రూమ్ లోకి వెళ్ళి కాపీ చేయగలం. ఈ బ్లూ ప్రింట్ బట్టి బ్యాంక్ లో ఎంటర్ అవగానే లెఫ్ట్ లో బేస్మెంట్ లో ఉంది, అదే కదా సర్వర్ రూమ్. ఆ బ్యాంక్ వెళ్ళి చూసాను, హైలీ సెక్యూర్డ్ బ్యాంక్, ఎస్పెషలీ సర్వర్ రూమ్. యాక్సెస్ కార్డ్ లేకుండా లోపలికి వెళ్ళలేం. అతనికి తెలియకుండా అతని చేతినైనా తీసేయచ్చు, కానీ ఆ కార్డ్ని తీయలేం. లంచ్ టైం 1 to 1:30. రొటీన్గా ఒకే రెస్టారెంట్కి వెళ్తారు. అతను డైలీ ఆ టైంకే లంచ్కి వెళ్తాడా? కన్ఫర్మ్గా. అప్పుడైతే ఆ సెక్యూరిటీ ఆఫీసర్ లంచ్కి వెళ్ళే ఆ హాఫ్ అవర్లోనే మన సర్వర్ రూమ్లోకి వెళ్ళగలం, ఆమె రైట్? అందులో ఇంకో ప్రాబ్లం ఉంది. సర్వర్ రూమ్కి వెళ్ళి కాపీ చేయాలంటే ఆ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి, లేకపోతే ఏం చేయలేం. అయితే ఓ పని చేద్దాం, మనం ఆ దీపక్ మెహతాతోనే మాట్లాడి నీ అకౌంట్ ఒక అరగంట యాక్టివ్గా ఉంచుమావా, నేను అడ్రస్ తీసుకోవాలి అని చెప్పి చూద్దామా. రే మరింకేంట్రా, నువ్వు చెప్పేది ఎలా ఉందో తెలుసా? 2,000 రూపాయల నోట్లు చిప్ ఉంది, దాస్తే దొరికిపోతామని మన ఊళ్ళో ఒకటి పుకార్ లేపాడే. ఎప్పుడు అయినా నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు, మీరు ఒక ఐడియా ఇవ్వచ్చుగా. నాకు వాగడమే తెలుసు, ఐడియాలు ఇవ్వడం రాదు. అర్థమైందా? అదే రా ఐడియా, అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయడానికి మేనేజర్ దగ్గర ఒక స్పెషల్ పాస్వర్డ్ ఉంటుంది, నువ్వేదో ఒకటి వాగుతూ బ్యాంక్ మేనేజర్ని మాయ చేసి దీపక్ మెహతా అకౌంట్ని ఓపెన్ చేసి ఎలా చేయి, మిగతా నేను చూసుకుంటాను. మిగతాదా? రే జరగడం జరిగి నేను బుక్ అయ్యానంటే నేనేమీ చేయలేదు, చేసిందంతా అడ్మిన్ అని చెప్పి తప్పించుకోవడానికి ఇదేమైనా ఇండియానా? ఇస్తాన్బుల్ రా, లే పారేస్తారు. ఐడియాలు ఇస్తున్నాడు చూడు, అక్క ముగ్గురుతో ఎంత ఆడుకుంటా. బయలుదేరే ముందు మా అక్క చెప్పింది, ధైర్యంగా వెళ్ళరా, ఏ ప్రాబ్లం వచ్చినా నా మొగుడు మేనేజ్ చేస్తాడని. నువ్వేంట్రా అంటే నిజంగా చెప్పిందా? చెప్పింది. బుజ్జమ్మా, నా మీద నీకు అంత నమ్మకమా? కాపాడుకుంటాను, నా పెళ్ళామే అన్న తర్వాత మరో మాట లేదు. నేను వాడితో బాగడానికి రెడీ అయిపోయా, ఎవడడ్డొచ్చినా ఇక తగ్గేది లేదు. బావా, లోపల నాకేమైనా జరిగిందంటే ఇప్పుడు మీ అక్కని ఎలా పోషిస్తున్నారో ఫ్యూచర్లో కూడా అలాగే పోషించండి. దాని నమ్మకాన్ని తగలెట్ట, అది అక్కడుండి నన్ను ఇక్కడ బుక్ చేసింది. I'm a stone cold killer, I'm a street war hustler. Coming for your lives like a real grim reaper. My ambition is bigger than the Eiffel Tower. You cover, you run for the cover. You crumble under pressure. I stand and deliver, hit the ball for a sixer. Hey. ఎక్స్క్యూజ్ మీ సార్, రాజేష్ మల్హోత్రా, నార్త్ ఇండియనా? అవును బ్రదర్, మీ రాష్ట్రంలో కూడా 10 ఏళ్ళు ఉద్ధరించాను. తెలుసు సార్, వచ్చిన వాళ్ళు ఉద్ధరించడం మాకు అలవాటే కదా. తర్వాత ఒక చిన్న హెల్ప్, నా అకౌంట్ కు పేమెంట్ రావాలి, వచ్చిందని చెక్ చేస్తారా? దానికి ఇక్కడికి ఎందుకు రావడం, ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చుగా. ఎక్కడ సార్, రోజుకు 2 GBలే ఇస్తున్నారు, క్లైమాక్స్ కు చెలపల మొత్తం అయిపోతుంది. నిన్న కూడా అత్తగారు ప్లంబర్ అనే ఒక అద్భుతమైన సినిమా, అత్తగారు ప్లంబరు అలా గంటల తరబడి మాట్లాడుకుని అలా బెడ్రూమ్ లోకి వెళ్లారు, అయిపోయింది. ఓన్లీ బఫరింగ్, చక్రం తిరుగుతూనే ఉంది. ఓకే ఓకే, మీ అకౌంట్ నంబర్ చెప్పండి. 7543-2256. Give me his number. 7 9 5 4 3 2 2 5 6.
అకౌంట్ ఓపెన్ అయింది. ఈ అకౌంట్ నుంచి ఏ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు. వాడు అకౌంట్ క్లోజ్ చేసేస్తాడో ఏమో. 10 నిమిషాలు వాడిని లాగౌట్ చేయనివ్వకుండా మాటలో పెట్టరా మెంటల్. ఎవరా మెంటల్? ఎవరా మెంటల్? వాట్? నేనే సార్ మెంటల్. నేనే మెంటల్. వాడు డబ్బేస్తాడని నమ్మొచ్చని చూసారా? నేనే మెంటల్. సుభాష్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్? 10 మినిట్స్ దియా. ఓకే కూల్. ఇది హై వాల్యూ అకౌంట్. ఈ అకౌంట్ హోల్డర్ పెద్ద మనిషి. ఈయన మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానని మోసం చేశారా? అకౌంట్లో డబ్బేస్తామని చెప్పి. రే, ఇప్పుడు ఎందుకు అనవసరంగా పాలిటిక్స్ మాట్లాడుతున్నావు? ఏది మాట్లాడకుండా 10 నిమిషాలు ఎలారా గడపడం? హ్యాకింగ్ కంటే టాకింగ్ చాలా కష్టం రా బావా. ఏదో ఒకటి చేయరా. సుభాష్, మేక్ ఇట్ ఫాస్ట్. ఏమైంది? ఐ థింక్ ఆ యాక్సెస్ కార్డ్ అతని దగ్గర లేదని తెలిసిపోయినట్టుంది. సుభాష్, తన బ్యాంక్ వస్తున్నాడు, ఫాస్ట్. వాడు అకౌంట్ ఇప్పుడే ఓపెన్ అయింది. జస్ట్ నో ఐ స్టార్టెడ్ కాపింగ్. ఫ్యూ మినిట్స్ వన్ హోల్డ్ చేసి ఉంచు. ఇంపాసిబుల్. ఇంపాసిబులా? అయితే నేను బయలుదేరతా. ఓకే, నరికేస్తాను. 30% కంప్లీట్ అయింది. ఇంకా సేపు వన్ హోల్డ్ చేయి. ఈ సన్నాసిని ఎలా మేనేజ్ చేయడం? సార్, మీరు 10వ తారీఖున పుట్టారు కదా? అనుకున్నాను సార్, మీరు 10వ తారీఖున పుట్టే ఛాన్స్ లేదు. చెయ్యండి. దియా, డూ సంథింగ్. షూర్, ఐల్ ట్రై. మీకు ఎర్రగా బుర్రగా ఉండే అమ్మాయిల కంటే చామన్ ఛాయగా ఉండే అమ్మాయిలు అంటే చాలా ఇష్టం, కరెక్టా? కరెక్ట్. ఎలా చెప్పారు? లైన్లో పెట్టే వాళ్ళ సైకాలజీ అంతే సార్. అందుకే మీరు ఇక్కడ దుకాణం పెట్టారు. ఎంత బ్యాలెన్స్ ఉంది? 40%. మీ చేతిని పరిశీలిస్తే గురు రేఖ బోర్డు. గురువు శుక్రుడు కలిస్తే ఏం జరుగుతుందంటే చాలు. కానీ చెయ్యి మొదలు. ఆయన నీకు ఎంత ఇవ్వాలి? $400. అది నేనే ఇస్తాను. ఓ మై గాడ్. ఏమైంది సార్? ఈ అకౌంట్ హోల్డర్ ఐడి ఓపెన్ చేయకుండా నేను ఓపెన్ చేసిన పాస్వర్డ్ తో ఎవరో ఈ అకౌంట్ నుంచి టోటల్ అమౌంట్ వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఓ సూపర్ సార్. అలాగే నా అకౌంట్ లో కూడా $400.
గోవింద ఈ పాడికి దొరికిపోయింటాడు. ఈ ఊరి పోలీస్ జందాల్ మా గురించి నీకు తెలీదు. ఫిలిక్సిన్ యాస్కిస్ అని ఒక ట్రీట్మెంట్ ఉంది. బొంగబెట్టి బలంగా 4 పీకారనుకో, లేచి నడవడానికి 4 రోజులు పడుతుంది తెలుసా? ఓవా, ఏం కొంచెం మెల్లగా నడవచ్చుగా. హే, ఎక్కడికి వెళ్తున్నావు? ఆకలిస్తుంది, తినడానికి వెళ్తున్నా. అర్థమైంది, వాడిని సర్వర్ రూమ్ లో బుక్ చేసావు, ఇప్పుడు డబ్బులు లేకుండా మెక్కి నన్ను సర్వర్ని చేద్దామని చూస్తున్నావా? అవును, నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వు మాకు సాయం చేయడానికి వచ్చావా లేక ఇరికించడానికి వచ్చావా? బావా, ఈ కూడా అయిందా? 70% అయింది. రే, నువ్వు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ల్యాప్టాప్ చూస్తున్నావా? ఏయ్, వీడు ఇక్కడ ఉన్నాడని నీకు ముందే తెలుసు కదా. తెలుసు, అదే కదా ప్లాన్. నాకు తెలియని ఒక చిన్న పని చేసి పోజు కొట్టద్దు. మీకు తెలియని ఒక పెద్ద విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. మన ముగ్గురికి తెలియకుండా దీపక్ మెహతా అకౌంట్లోంచి ఎవడో 4,000 కోట్లు కొట్టేశారు తెలుసా? తెలుసు. తెలుసా బావా? కొట్టేసింది నేనే కదా. మరి జస్ట్ అడ్రస్ కోసం అయితే ఇంత కష్టపడతానా? 50 లీరాలు ఇస్తే ఎవరైనా అడ్రస్ చెప్తారు. 4,000 కోట్లు మన దేశం డబ్బు. మా నాన్న పెట్టిన ఒక సిగ్నేచర్తో ఎవడో ఒకడు డబ్బును కొట్టేస్తే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? దీపక్ మెహతా అకౌంట్, దానితో లింక్ అయిన వాడి బినామీ అకౌంట్స్ అన్నింటిలోంచి వడ్డీతో కలిపి ఇండియాలో వాడికి లోన్ ఇచ్చిన బ్యాంకుకి మళ్ళీ పంపించేశాను. చివరికి నన్ను మెంటల్లీ చేసావు కదా. మొదటి నుంచే నువ్వు మెంటల్ వేరా. సోర్సా, వాడు ఉన్న చోటు కనిపెట్టేశాను. అల్గోర్నియా. ఆహా, అల్గోర్నియానా? ఉద్యోగమే పోతుంది అనుకున్నాను, ప్రాణమే పోయేలా ఉంది. ఆ ఏరియా మొత్తం మాఫియా కంట్రోల్లో ఉంటుంది. అవును బావా, ఆ ఏరియాలోకి ఆర్మీ పోలీస్ అంటూ ఎవరూ వెళ్ళలేరు. అక్కడ మాఫియా పెట్టేదే చట్టం. కాదని మనం లోపలికి వెళ్ళాలంటే అక్కడున్న వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తేనే వెళ్ళగలం. ఆ ఏరియాలో నీకు ఎవరైనా తెలుసా? లేరు. ఇప్పుడు వచ్చిందని అడుగుతున్నావు? 4 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను, నన్ను అడగవా? నీకు మాఫియాతో కాంటాక్ట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్? నాకు మాఫియాతో కాంటాక్ట్ లేదు, సోఫియాతో కాంటాక్ట్ ఉంది. సోఫియానా? ఎవరది? నా గర్ల్ ఫ్రెండ్. నొప్పిగా ఉందా? నాట్ బ్యాడ్. దగ్గరికి వెళ్తే పీగుతాడు. ఇక్కడే కూర్చుందాం. బావా, కోప్పడకుండా నా పరిస్థితి కొంచెం ఆలోచించు. 11 నెలలు మీ అక్క మీ ఇంట్లోనే ఉంటుంది. 105 డిగ్రీలు బతికే మీరే 120 కోట్ల పాపులేషన్లో ఉన్నప్పుడు -2 డిగ్రీలో బతికే నాకు ఎక్స్ట్రాగా ఒకటి కారణం చెప్పడమే కాదు, పరిశుద్ధాత్మ నేను. ఓన్లీ వర, నో ప్రాక్టికల్. ఇప్పటి వరకు తన మొహాన్ని కూడా చూడలేదు. ఫోన్లోనే మాట్లాడుకున్నాం. రేపు తన బర్త్డే, నన్ను ఇన్వైట్ చేసింది. కావాలంటే నేను తీసుకువెళ్తాను. రేపు కాదు, ఈ రోజే వెళ్ళాలి. వాడు అకౌంట్ నుంచి డబ్బు కొట్టేసే ఉన్న విషయం తెలిసి అలర్ట్ అయిపోయి ఉంటాడు. వాడు నెక్స్ట్ స్టెప్ వేసేలోగా మనం వాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకుందాం బావా. నేను సోఫియాని పడగొట్టిన విషయం మీ అక్కకు చెప్పకు. నువ్వు గ్యాప్ ఇచ్చి కొట్టావు, తనకి గ్యాప్ ఇవ్వకుండా కొడుతుంది. తనని తలుచుకుంటే చేతులు ఉడుకుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళంతా తూలుతోంది. అయినా వదలను. జై సోఫియా. బావా, ఎదురుగా టెర్రర్గా ఒక పెద్ద కోట కనిపిస్తోంది, అదే ఈ మాఫియా మెయిన్ ఎంట్రన్స్. లోపల చెకింగ్ వీర లెవెల్లో ఉంటుంది. ముళ్ళ మధ్య గులాబీలాగా ఈ మోటార్ల మధ్య నా సోఫియా ఉంది. ఇచ్చే నచ్చలేదా? గూండాల మధ్య గోల్డ్ ఫిష్, ఇది బాగుందా? మూసుకుని దిగర. థ్యాంక్ యూ. హే, 48 సోకొక సోఫియా సియాలెస్ తీయరు. బేక్లే, హలో, కంట్రోల్ ఎట్టానా సోఫియా? ఏ బావా, ఎప్పుడు గొడవకి వెళ్తుంటే ఎందుకు రూమ్ విరుచుకుని ఉంటావు? షోల్డర్ దించు. వెండవు, బాడీని కొంచెం డల్గా ఉంచు, లేదంటే మన బాడీలో బయటికి వెళ్తాయి. అర్థమైందా? సోఫియా బావా, ఈ వయసుకే పడిపోయాను బావా. ఆహా, 10 నిమిషాలు టైం ఇచ్చాడు, నడిచే వెళ్ళాలి. సోఫియా వెళ్ళాడే బావా, సోఫియాతో మాట్లాడి స్మూత్ గా ఫినిష్ చేస్తాను, కంగారు పడు. పని మనిషి ఎంత బాగుంటే మన మనిషి ఎంత బాగుంటుందో కదా బావా. బావా బావా, అయ్యో, వీడు ఉన్న హింసే లేకపోయినా హింసే. లెఫ్ట్ సుభాష్, మ్యాప్ లెఫ్ట్ చూపిస్తుంది. వెరీ సోఫియా. వెయిట్, షీ విల్ కమ్. జాలి 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 జాలి. Sophia? Yes, darling. I'm your Sophia. Book kai poya! Aaaaaah! Yeah, boy! Jika leo var chunle do! Yee jayja mokuni chi na puchya mokuni chanishti na ante volna taa rujju rujje! Ikkade. Ikkada? Left lo second house. No wundu.
ఓకే. Thank you.
రే, దీని ఇంటికి ఎందుకు రమ్మన్నావు? నా ఇంటి చుట్టూ పోలీసులు ఎందుకున్నారు? చెక్ విత్ ద కిమ్లిక్ కార్డ్. ముందు బ్యాంకులు కొల్లగొట్టావు, ఇప్పుడు మర్డర్ చేసే కుదరని అబ్బా. కానీ మనం అనుకున్నట్టు వీడు క్రిమినల్ లిస్టులో లేడు. సిటీ కమిషనర్, ఏం జరుగుతోంది ఇక్కడ? క్లియర్ గా చెప్పించావు. వీడే బ్లైండ్ గా యాక్ట్ చేసి దీపక్ ని చంపినవాడు. ఆ నేరాన్ని నా మీద నెట్టి నన్ను పట్టుకోవాలనుకున్నాడు. వాడెందుకురా దీపక్ ని చంపాలి? అదే నాకు అర్థం కావట్లేదు. దీపక్ ని పట్టుకుంటే అంతా అయిపోయింది అనుకున్నాను. దీపక్ ఒట్టి ఎరే, వీడిని పట్టుకుంటే వెనక ఎవరు ఉన్నారో తెలుస్తుంది. హిస్ ఎ కాప్, వాడిని మనం ఎలా? వీడిని మండలిని వెతుకుంటూ వచ్చేలా చేయాలి. మీరు వెతుకుతున్న దియ అది గుబ్ మార్కెట్ లో. చెప్పరా నీ వెనక ఎవరు ఉన్నారు? ఇదంతా ఎవరి ప్లాన్? చెప్పకపోతే చేస్తావు, చెప్పు. చెప్పకపోతే నేను చస్తాను, చెప్తే నువ్వు చస్తావు. అయితే ముందు నువ్వే చావు. చెప్పరా, చెప్పు. మలేక్ సయ్యద్ ఇబ్రాహిం మలేక్. చెప్పేది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నాకు ఇప్పుడే అంతా అర్థమవుతుంది. వచ్చే ఎలక్షన్ లో గుప్తాజీ గెలిచి ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఆయన పవర్కి వస్తే ఆపదని మాలిక్కి తెలుసు. నార్త్ ఇండియాలో ఆయన్ని చంపేస్తే ఆటోమేటిక్ గా మాలిక్నే అనుమానిస్తారు. వాడు దొరికిపోకూడదని సెలెక్ట్ చేసుకున్న చోటే ఆంధ్రప్రదేశ్. అక్కడ ఒక పొలిటికల్ మీటింగ్, వాడికి అడ్వాంటేజ్ అయిపోయింది. డబ్బు అవసరం ఉన్న దీపక్ ప్రొఫెషనల్ కిల్లర్ కాయరా. వీళ్ళని వాడుకుని గుప్తాజీని చంపేశాడు. ఎలక్షన్లో గెలవడానికి మా అనే పనిచేసాడని ఆయన మీద నేరం మోపి ఆయన్ని చంపి ప్రజల్ని నమ్మించాడు. నువ్వు చెప్పేది నిజమే అయినా ప్రూఫ్ కావాలి. కైరా దీపక్ ఇద్దరు లేరు. మలిక్ వాడు బతికే ఉన్నాడు కదా. వాట్ యు మీన్? మాలిక్ ని చట్టం ముందు నిలబెడతాను. టాక్ చేస్తున్నావా? వాడెక్కడ ఉన్నాడో కూడా మనకు తెలియదు. పాకిస్తాన్. మనమే చెప్తున్నాం, పాకిస్తాన్ గవర్నమెంట్ ఇంకా ఒప్పుకోలేదు. బిన్ లాడెన్ కూడా ఉన్నట్టు ఒప్పుకోలేదు. అటాక్ జరగలేదు, వాడిని చంపలేదు. కమాన్ సుభాష్, అది అమెరికా. వాళ్ళ పాలసీ వేరు, మన పాలసీ వేరు. తెలుసు సార్, అందుకే కర్నల్ సుభాష్ గా వెళ్ళట్లేదు, ఒక మామూలు మనిషిగా వెళ్తున్నాను. పదేళ్లగా మన ఏజెంట్ అక్కడే ఉన్నాడు. ఇంతవరకు మలిక్ ని ఒకసారి కూడా డైరెక్ట్ గా చూడలేకపోయాడు. పోలీస్, సిబిసిఐడి, సిబిఐ, రా, మిలిటరీ, ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అని వందల కొద్ది డిపార్ట్మెంట్స్ లో లక్షల కొద్ది ఆఫీసర్స్ ఉన్నా ఒక్కడు వాడిని చూడలేకపోతున్నావు, పట్టుకోలేకపోతున్నావు, కనిపెట్టలేకపోతున్నావు అని విని విసుకొచ్చేసింది సార్. గుప్తాజీని మా అన్నయ్యని వదిలేయండి. బాంబే బ్లాస్ట్ లో 250 మంది, హైదరాబాద్ బ్లాస్ట్ లో 120 మంది, ఇలా 26 సంవత్సరాల్లో 17 అటాక్ల్లో 7000 మంది చనిపోయారు సార్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తాను సార్? పిచ్చోళ్ళ మాట్లాడుకు, వాడిని వెతుకు. చచ్చిపోతానా? చేస్తాను. A sad ending is better than an endless sadness. I can understand your emotion, but official ga nen neeku ye help cheyalenu. Oddu sir, I can manage. Nen ippude velthanu. Em antunnara? Ela velthavu? Nuvu ikkada wanted criminal. Legal ga nuvu Istanbul border kuda daadadaniki veelu padadu. Oka vela vellalanna Syria, Iran, Iraq, Afghanistan route pattukoni illegal ga road margane vellalsi untundi. Yes, that's what we are trying for. Aa route lo nen neeku unofficial ga help cheyagalanu Subhash. Once నువ్వు పాకిస్తాన్ రీచ్ అయ్యాక మన ఏజెంట్ ఇమ్రాన్ కలీని కాంటాక్ట్ చేయి. బట్ వన్ కండిషన్, ఇది రెండు దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఇష్యూ. ఈ మిషన్లో
నువ్వు గనక దొరికిపోతే. తెలుసు సార్, నన్ను వదిలేసుకుంటారు అంతేగా. థ్యాంక్ యూ సుభాష్, నేను నీతో వస్తాను. వద్దు, నేను చూసుకుంటాను, ఇది నా పర్సనల్ విషయం. అందుకే అంటున్నాను నేను వస్తాను. రే, తన అన్నిటికీ తెగించి నీతో వస్తానంటుందిరా, తీసుకెళ్ళు బావా. నువ్వెన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు, నీకు తోడు కావాలి కదా. इमरान साहब को मिलना है। भाई साहब अंदर हैं। भैया आपके देखिए कस्टमर आए हैं। आइए। अंदर जाइए। दिल्ली में साली की शादी है, निकाह का जोड़ा सिलवाना है। Thank you.
दो दिन के बाद यहां से ले लीजिएगा। ఎవరికీ తెలియకుండా మలిక్ని ఇక్కడి నుంచి ఇండియాకి తీసుకెళ్లారా? ఛాన్సే లేదు. ఇదేమైనా సమోసా పార్సల్ చేసి తీసుకెళ్లే అంత ఈజీ అనుకున్నావా? మలిక్ ఉన్నది ఐఎస్ఐఎస్ కంట్రోల్లో. వాళ్ళకి తెలియకుండా ఒక చీమ కూడా అతని దగ్గరికి వెళ్ళలేదు. నేను అండర్ కవర్లో ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతోంది. రెహమాన్ సార్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ వాడు ఇక్కడే ఉన్నాడని ప్రూవ్ చేయడానికి మాత్రమే యూస్ అయింది. ఇన్నేళ్లుగా చిరిగిపోయిన బట్టల్ని కుట్టడం తప్ప నేను ఇంకేమీ చించలేదు. అంతెందుకు? వాడిని ఒక్కసారి కూడా చూడడం కుదరలేదు. చివరిగా 15 నెలల క్రితం రా వాడిని దుబాయ్లో పట్టుకున్నట్టు నాకు తెలిసింది. ఆ తర్వాత అది వాడు కాదు, ఎగ్జాక్ట్గా వాడిలాగే ఉండే బాడీ డబుల్ అనగానే అందరూ లైట్ తీసుకున్నారు. అప్పుడు తప్పించుకుని ఇక్కడికి వచ్చాడు. ఈ గవర్నమెంట్ వాడి దగ్గర డబ్బు తీసుకుని కోట లాంటి ఇల్లు, మిలిటరీ సెక్యూరిటీ అని వాడికి రక్షణ ఇచ్చి వాడిని బాద్షాలా చూసుకుంటున్నారు. నేను ఆ ఇంటిని చూడాలి. ఇల్లంతా డెకరేట్ చేస్తున్నారు, ఏదైనా ఫంక్షన్? ఇంకా 3 రోజుల్లో వాడి కూతురికి పెళ్ళని తెలిసింది. అయితే వాడు ఖచ్చితంగా బయటకు వస్తాడుగా? లేదు, సెక్యూరిటీ రీజన్స్ కోసం పెళ్ళని ఇంట్లో చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. తాహిర్ ఇక్బాల్, పాకిస్తాన్ మిలిటరీ జనరల్. మలిక్ టోటల్ సెక్యూరిటీ అతని బాధ్యత. ఆ ఇంటి సెక్యూరిటీని అతను 3 లేయర్స్గా స్ప్లిట్ చేశాడు. ఫస్ట్ లేయర్లో పాకిస్తాన్ పోలీస్, సెకండ్ గేట్ దగ్గర పాకిస్తాన్ మిలిటరీ తాలూకు ట్రైన్ కమాండోస్, ఇన్నర్ సర్కిల్లో పర్సనల్ సెక్యూరిటీస్ అని మలిక్ ప్రొటెక్షన్ని పక్కాగా ప్లాన్ చేశాడు. అతనేం తక్కువవాడు కాదు, స్వాట్ ట్రైనింగ్, ఐఎస్ఐఎస్ చేసే అటాకులకి బ్రెయిన్ ఇతనే. యంగ్స్టర్స్ని బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిస్ట్గా మార్చడంలో ఇతను స్పెషలిస్ట్. ఇతన్ని దాటుకుని మలిక్ని చేరుకోవడం కష్టం. ये सब मेरी पोती का है. क्या कहा है? परसों मेरी पोती का निकाह है, तुम अभी तक ड्यूटी में हो? कल सुबह अपनी बेगम को लेके आ जाना. तू ये हीरे का नेकलेस देख. मलिक, नी बेटी निकाह नी पोस्टपोन చేయాలి. ये బోర్డర్ ని దాటి వచ్చాడు ఆ ఇండియన్ ఏజెంట్, వాడిని చూసి నన్ను భయపడమంటావా? ఈ విషయం నీకు తెలియడానికి ముందే నాకు తెలుసు. వాడి పేరు కర్నల్ సుభాష్, సీడ్ ట్రైనింగ్, 19th బెటాలియన్, మద్రాస్ రెజిమెంట్. ఇదే వాడి ఫోటో, గెట్ హిమ్. నేను చూసుకుంటాను. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నువ్వు సేఫ్ హౌస్కి వెళ్ళిపోవడం బెటర్. ఈ ప్రపంచమైన చూసి భయపడుతుంది తాహిర్ నన్ను. ఆఫ్టర్ ఆల్, ఒక ఇండియన్ ని చూసి భయపడమంటావా? నిన్ను ప్రొటెక్ట్ చేసే బాధ్యతని పాకిస్తాన్ గవర్నమెంట్ నాకు ఇచ్చింది. నా మాట విని మిలిటరీ సేఫ్ హౌస్కి వెళ్ళిపో. నువ్వు నాకు ప్రొటెక్షన్ ఇస్తున్నావా? నేను 1000 మందిని ఎదిరించి నిలబడ్డాను, ఒక్కడిని కూడా ఎదురు చూసి నిలబడలేదు. నా కూతురి నిక్కా జరుగుతుందని సంతోషంగా ఉన్నాను. దానికి అడ్డొచ్చావో చంపేస్తాను. వాడి ఇంటి బ్లూ ప్రింట్ అడిగావు కదా, ఇదే. వాడిని కిడ్నాప్ చేయాలంటే ఆ పెళ్ళే సరైన అవకాశం. ఛాన్సే లేదు. రాబోయేది వెరీ లిమిటెడ్ గెస్ట్స్, ఇన్వైట్ లేకుండా లోపలికి వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళినా పోలీస్, మిలిటరీ, పర్సనల్ సెక్యూరిటీస్ వీళ్ళని దాటుకుని వాడిని చేరుకోవడం కష్టం. కావాలంటే దూరం నుంచి షూట్ చేసి మనం చచ్చిపోవచ్చు, అది కూడా కష్టమే. కిడ్నాప్ చేయడం అంటే అంత తేలిక కాదు. చేయగలం, అందుకో దారు ఉంది. ఎవరిని అడిగి ఈ మిషన్కి అప్రూవల్ ఇచ్చారు? సుభాష్ ప్రాణాలని పణంగా పెట్టి ఒంటరిగా పోరాడుతున్నాడు. వాడు మన దగ్గర నుంచి ఆశించేది స్మాల్ ఫేవర్స్. మిస్టర్ రెహమాన్, రెండు దేశాల పొలిటికల్ సినారియో బట్టి చూస్తే మన ఆఫీసర్ వాళ్ళకి దొరికితే అదే సాకుతో యుఎన్లో ఎవ్రీబడీ విల్ సపోర్ట్ పాకిస్తాన్. మన దేశం గుడ్ విల్ మీద రిస్క్ తీసుకోవడానికి నేను రెడీగా లేను. వెంటనే అతన్ని రీకాల్ చేయండి, లేదంటే వితౌట్ అవర్ నాలెడ్జ్ ఆ ఆఫీసర్ ట్రెస్పాస్ చేశారని ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నేనే పాకిస్తాన్ ఎంబసీకి ఇవ్వాల్సి వస్తుంది. సార్, మీరు తొందరపడి అలాంటిది ఏమి చేయకండి. సుభాష్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి గుప్తాజీ మోడల్లో మాలిక్ మాత్రమే కాదు,
ఇండియాలో ఉన్న ఒక పెద్ద వివిఐపి హ్యాండ్ కూడా ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. దాన్ని ప్రూవ్ చేయడానికి మాలిక్ని ఇక్కడికి తీసుకురావడం మస్ట్. ఎవరది? ఓకే, నేను హైకమాండ్తో మాట్లాడి చూస్తాను. అంతవరకు అతన్ని హోల్డ్ చేయండి. ఓకే సార్. సార్, హైకమాండ్ పర్మిషన్ ఇచ్చేంత వరకు నువ్వు మిషన్ స్టార్ట్ చేయొద్దు. ఆల్రెడీ మొదలు పెట్టేశాను. సుభాష్, సుభాష్. మలిక్ నువ్వు వచ్చినట్టు తెలిసిపోయింది. తను చెప్పే పోలీసులు నేను అన్ని చోట్ల వెతుకుతున్నాను. సిచ్యువేషన్ ఇస్ గెటింగ్ మోర్ కాంప్లికేటెడ్. మన గెలిచే ఛాన్సెస్ తగ్గుతూ వస్తాయి. రేపు ఒక చిన్న తప్పు జరిగినా మన ప్రాణాలైపోతాయి. నేను ఇందులో ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది నా పర్సనల్ ప్రాబ్లం, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. పర్వాలేదు, కలిసే ఫేస్ చేద్దాం. ఇక ఏం జరిగినా నేను నీ నుంచి దూరంగా వెళ్ళాను. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. బట్ బీ కేర్ఫుల్, నువ్వు తీసుకొచ్చేది మలిక్ని కాదు, మన దేశం పరువుని. ఇందులో ఒక చిన్న తప్పు జరిగినా కాన్సిక్వెన్సెస్ దారుణంగా ఉంటాయి. ఆల్ ది బెస్ట్ మై బాయ్. సార్, time for action. Oh,
తుఫాను రేగిందే, నెమలల్లే నా ముందు నడిచేతే, ఊహల్లో తేలిందే మనసేగు. Catering area is on fire. Go, go, go! Check! Go! Sure, sir. Hello, Malik. I doubt. This fire accident, Venika Kuda, Indian agent hand on the job. Better no, Venkane. I'll take care of myself. Shut up. నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసినందు వల్ల ఇంత దూరం వచ్చింది. నిన్ను వెంటనే సేఫ్ హౌస్ కు షిఫ్ట్ చేయమని హైకమాండ్ నుంచి నాకు ప్రెషర్ వస్తుంది. బి రెడీ. ఓకే. Thank you.
will kill him. Main entrance for fire engines block kar chuke hain. Tum bank ki taraf jao. Shawl mein market ka route pakdo. Wahan par bheed kam rahegi. Catch him! Thank you.
నాతో రావడమే నీకు సేఫ్. డోంట్ షూట్. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీ బాడీ డబుల్. ఒరిజినల్ మళ్ళీ కింద ఉన్నాడు. నీకు డౌట్గా ఉంటే నేను వాడిని రమ్మంటా. హలో, కిందేం చేస్తున్నావు? ఒక ముఖ్యమైన పని ఉంది. నా రూముకి రా వెంటనే. కంగారు పడి నువ్వెవ్వరో నువ్వే చెప్పేశావు. నువ్వే ఒరిజినల్. నా రూమ్కి రాని కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది. Oh, I'm scared. You know what? Inko 2 minutes lo nannu safe house ki teeskelladaniki tayarostadu. Nu batikundal anukunte aa loga ikkadi nunchi vellipo. Nee body double ni tayarto vellamanu. Cheppo. Hello. Nu tayarto vellu. Sir, cheppindi chey. Okay. Now move. मेडिकल वीजा, किडनी ट्रांसप्लांट सर्जरी करना है, उसमें लिखा है। हमारे मुल्क में बेहतरीन ट्रीटमेंट नहीं है क्या? क्यों हिंदुस्तान जाना है? एबी नेगेटिव डोनर सिर्फ वही पे है। जी, क्या बात है? ये इनका मेडिकल रिपोर्ट है। मुझे थोड़ा शक है, आप एक बार चेक कर लीजिए। फोन करके चेक कर लेते हैं। हेलो, कॉलिंग फ्रॉम पाकिस्तान इमिग्रेशन, मिस्टर जाहिर रहमान के बारे में इंक्वायरी करना है। यस, हमारा ही पेशेंट है। कल उनका सर्जरी है, क्या काम है? नथिंग मैम, जस्ट अ रूटीन चेकअप। ओके, भेज दो। ओके,
ఘబరావు మత్, మలిక్ టీకే. डॉक्टर इलाज कर रहे हैं, उन्हें कुछ नहीं होगा. मालिक ठीक है, कोई डरने की बात नहीं है, थोड़ी देर में. Are you okay? డూప్లికేట్ ని కిడ్నాప్ చేస్తున్నట్టు నటించి మనందరి అటెన్షన్ ని డైవర్ట్ చేసి వేరే దారిలో ఒరిజినల్ మలిక్ ని కిడ్నాప్ చేసేసాడు. ఆఫ్టర్ ఆల్ 4 టెంట్లు తగలపెట్టి మనల్ని మోసం చేశాడు. కానీ నా నుంచి వాడు తప్పించుకోలేడు. అన్ని చెక్ పోస్టులు టైట్ చేయండి. క్లోజ్ ఆల్ పాసిబుల్ వేస్. Yes, sir. ఇండియాకి ఏదన్నా ఫ్లైట్ ఈ టైంలో బయలుదేరుతుందా? సార్, ఇంకో 10 నిమిషాల్లో ఢిల్లీకి ఒక ఫ్లైట్ ఉంది సార్. Yes, ఆ సుభాష్ ఫోటోని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీకి ఫ్యాక్స్ చేయండి. ఓకే సార్. వాడి రిసెంబ్లెన్స్ ఉన్న ప్యాసింజర్స్ ని చెక్ చేయమను. డోంట్ వేస్ట్ టైం, క్విక్. ఓకే సార్. FA908 ఇంటర్ 125 అండ్ లైన్ అప్ ఆఫ్టర్ డిపార్టింగ్ యువర్ ట్రావెల్ అండ్ బి రెడీ ఫర్ ఇమిడియట్ చెక్ అవుట్. హలో సార్, మీరు చెప్పిన పోలికలతో ఢిల్లీ ఫ్లైట్ లో సీట్ నెంబర్ 16 ఎల్లో ఒక ప్యాసింజర్ బోర్డ్ అయ్యారు సార్. దెన్ కాల్ ది ఏటీసీ అండ్ ఆస్క్ దెం టు స్టాప్ ద ఢిల్లీ ఫ్లైట్ ఇమిడియట్లీ. Yes sir. వెంటనే ఏటీసీకి ఫోన్ చేసి ఢిల్లీ ఫ్లైట్ ని స్టాప్ చేయమని చెప్పు. రోజ్ ఆర్ వెయిటింగ్ FA908 యు కాపీ FA908 ఇంటర్ రన్ వే అండ్ లైన్ అప్ ఇన్ రన్ వే 25 యు ఆర్ క్లియర్ ఫర్ టేక్ ఆఫ్. రోజ్ ఆర్ క్లియర్ ఫర్ టేక్ ఆఫ్. మొబైల్స్ అలౌడ్ కాదు అంటే నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి చెప్పు. ఐఎమ్ కమింగ్ దేర్. Heading to 48 degrees, so wide radar and climb 1,000 feet. Roger, climbing 8,000 feet.
immediately. What's wrong? Security threat, do you it. You do. FA908, reject takeoff. FA908, reject takeoff immediately. Roger, rejecting takeoff. A threat in the flight, come back to the base. Security threat, rejecting takeoff. What's your name? Rashid. Where are you from? Karachi. You suspect is correct, sir. Adhe peru tho Nepal flight lo medical passenger tho muguru podayaru sir. Yelagola, aa flight ni recall chesi rappinchagalra. Sir, adhi highly impossible, sir. Flight already take off ayipoyindi. Formalities anni complete chesaloka flight mana border daakipothundi, sir. వాణ్ణి నేపాల్లో మన ఇండియన్ మిలిటరీకి అప్పగించేశాం. ఎంక్వైరీలో వాడు చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. వాడికి హెల్ప్ చేసిన వాళ్ళు దొరికిపోయారు. గుప్తాజీని చంపి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకున్నారు కదా వర్మ, ఆయన్ని పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఆ మాలిక్ని ఏం చేశారు? మాలిక్ పెద్ద క్రిమినల్ కదా, జైలుకు వెళ్ళేటప్పుడు తప్పించుకోవాలనుకున్నాడు. పోలీసులు వదులుతారా? షూట్ చేసేశారు. సూపర్ బాబాయ్, మన తాతయ్య అనేవారు చెడు చేసే వాళ్ళందరికీ చెడే జరుగుతుందని. అమరులు శ్రీ కె శ్రవణ్ గారి చిత్రపటాన్ని గౌరవనీయులైన రాష్ట్రపతి గారు ఆవిష్కరిస్తారు.